హలో హాయ్ ఎవ్రీవన్ సో వెల్కమ్ టు ద ఏస్ ఎయిస్ ఆన్లైన్ మనకి ఇంతకుముందు వచ్చేసి మన లన్ అనే యాప్ ఉండేది ఈ లన్ అనేది ఇప్పుడు నూతన రూపాన్ని సంతరించుకొని ఎయిస్ ఆన్లైన్గా పేరు మార్చబడింది సో మీకు ఇక్కడ కనిపిస్తుంది వీ హ్యావ్ నౌ ఎవాల్వ్డ్ యాజ్ వాట్ ఎయిస్ లన్ ఇన్ టు న్యూ ఎయిస్ ఆన్లైన్ ఇప్పటి నుంచి మీరు గూగుల్ ప్లే స్టోర్ నుంచి మన యాప్ని సో లన్ అని కాకుండా మీరు ఎయిస్ ఆన్లైన్ అనేది డౌన్లోడ్ చేసుకొని మీకు ఇష్టం వచ్చిన కోర్సు గేట్ కానీ ఇంజనీరింగ్ సర్వీసెస్ కానీ లేదంటే ఏపీపీఎస్సి కానీ టీఎస్పీఎస్సి కానీ టెక్నికల్ ప్లస్ జనరల్ స్టడీస్ అన్ని కోర్సెస్ని మీరు పర్చేజ్ చేసుకోవడానికి మీకు అవకాశం ఉంది అట్లాగే అండ్ బిగ్ సారీ టు ద వాట్ ఆల్ ఎందుకంటే అక్టోబర్ మంత్లో కొన్ని హిల్ నాకు హెల్త్ సరిగ్గా లేకపోవడం వల్ల నేను అప్లోడ్ చేయలేకపోయినా సో దాని అందరికీ నా పర్సనల్గా మీ అందరికీ సారీ చెప్తున్నా రైట్ సో ఇప్పుడు మనం అక్టోబర్ మంత్ యొక్క కరెంట్ అఫైర్స్ అన్ని ఒకేసారి నేను అప్లోడ్ చేస్తాం మనం సో పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ అని త్రీ పార్ట్స్గా డివైడ్ చేసి అక్టోబర్ మంత్ యొక్క కరెంట్ అఫైర్స్ అనేది మీకు అందుబాటులోకి తీసుకొస్తాము పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ సో ఇప్పుడు మనము సో పార్ట్ వన్ అక్టోబర్ మంత్లో జరిగినటువంటి పార్ట్ వన్ అంటే కొన్ని ఇంపార్టెంట్ ఈవెంట్ చూద్దాం తర్వాత మీకు పార్ట్ టూ పార్ట్ త్రీ కూడా వస్తుంది సో అంటే మీకు చదువుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది ఓకే సో మనం ఇప్పుడు పార్ట్ వన్ చూద్దాం అక్టోబర్ మంత్కి సంబంధించినటువంటి పార్ట్ వన్ కరెంట్ అఫైర్స్ రైట్ వరల్డ్ పోస్టల్ డే సో వరల్డ్ పోస్టల్ డే సో ఎవ్రీ ఇయర్ మనకి వరల్డ్ పోస్టల్ డే అనేది మనకి అక్టోబర్ నైన్త్ రోజు ఎవ్రీ ఇయర్ వరల్డ్ పోస్టల్ డేని సెలబ్రేట్ చేసుకుంటాం ఎందుకు వరల్డ్ పోస్టల్ డేని సెలబ్రేట్ చేసుకుంటాం అంటే మనకి యూనివర్సల్ పోస్టల్ యూనియన్ ప్రపంచ దేశాలలో అన్నీ కలిసి ఒక ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసుకున్నాయి ఆర్గనైజేషన్ పేరు ఏంటిదంటే యూనివర్సల్ పోస్టల్ యూనియన్ సో ఈ యూనివర్సల్ పోస్టల్ యూనియన్ అనేది ఎయిటీన్ సెవెంటీ ఫోర్ అక్టోబర్ నైన్త్ రోజు ఇస్టాబ్లిష్మెంట్ అయింది ఆ రోజు అది ఇస్టాబ్లిష్మెంట్ అయింది కాబట్టి సో దాని యొక్క ఎవ్రీ ఇయర్ దాని ఆనివర్సరీని సెలబ్రేట్ చేసుకుంటాం ఆ యానివర్సరీ ఎప్పుడు అక్టోబర్ నైన్త్ దాన్ని ఏమంటాం మనం వరల్డ్ పోస్టల్ డే అని అంటాం ఓకే రైట్ సో ఇయర్ వచ్చేసి ఇన్నోవేట్ టు రికవర్ సో టూ థౌజండ్ ట్వంటీ వన్ కి సంబంధించిన థీమ్ వచ్చేసి మనకి ఏంటిది ఇయర్ ఏ పేరుతో ఏ థీమ్ తో సెలబ్రేట్ చేశారు ఇన్నోవేట్ టు రికవర్ అనే థీమ్ తోటి సెలబ్రేట్ చేయడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి బుక్ సో వీర సావర్కర్ గురించి ఒక బుక్ అనేది మార్కెట్లోకి రావడం జరిగింది సో వీర సావర్కర్ ద మ్యాన్ ఊ ప్రివెంటెడ్ ద వాట్ పార్టిషన్ సో ఎవరైతే మన భారతదేశం యొక్క పార్టీషన్ ఇండియా పాకిస్తాన్ కాకుండా ప్రివెంట్ చేయడానికి కోసం కొన్ని చర్యలు తీసుకున్నాడని చెప్పేసి వీళ్ళు ఇద్దరు ఆథర్స్ రాయడం జరిగింది ఓకేనా సో ఇద్దరు ఆర్థర్తో ఈ బుక్ రాజే ఒకరు ఉదయ్ ఇక్కడ మీకు కనిపిస్తున్నది ఒకరు ఉదయ్ రెండో ఒకటి చిరాయు పండిత్ సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఉదయ్ అండ్ ద చిరాయు పండిత్ వీళ్ళిద్దరు కలిసి ఈ వీర సావర్కర్ భారతదేశం విడిపోకుండా ఉండడానికి కోసం ఏం ప్రయత్నం చేశాడనేది సో అనాలసిస్ చేసి ఈ బుక్లో రాయడం జరిగింది వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద బుక్ వీర సావర్కర్ ద మ్యాన్ ఊ ద మ్యాన్ ఊ హ్యావ్ ప్రివెంటెడ్ ద పార్టీషన్ ఓకే సో ఉదయ్ అండ్ ద పండిత్ ఇద్దరు రాశారు ఎవరు ఉదయ్ ఇంకొకరు ఇంకొకరెవరు పండిత్ మీకు మొత్తం పేరు గుర్తుపెట్టుకోవడం కష్టంగా ఉంటే ఉదయ్ అండ్ పండిత్ అని గుర్తుపెట్టుకోండి ఒకరు ఉదయ్ ఇంకొకతని పేరు ఏంటిది పండిత్ సింపుల్ ఆప్షన్ చూస్తే గుర్తుపట్టాలి కదా మనం కాబట్టి ఒకరు ఉదయ్ ఇంకొకరు ఎవరు పండిత్ నెక్స్ట్ వచ్చేసి యాక్చువల్లీ ఐ మేడ్ దిమ్ అండ్ ఏ మూమర్ అతని యొక్క మెమరీస్ అన్ని కూడా ఒక బుక్ రూపంలో రాయడం జరిగింది మీ అందరికీ తెలుసు హిందీలో ఫేమస్ మనకి రైటర్ ఎవరు గుల్జార్ లిరిసిస్ట్ ఫేమస్ పోయెట్ అండ్ లిరిసిస్ట్ అన్నటువంటి గుల్జార్ అతనికి సంబంధించినటువంటి స్టోరీ అతని యొక్క ఎక్స్పీరియన్సెస్ అన్నిటిని కూడా ఈ గుల్జార్ గారు ఒక బుక్ రూపంలోకి తీసుకురావడం జరిగింది ఆ బుక్ పేరు ఏంటిది సో ఈ బుక్ పేరు ఇది దాని యొక్క సో ఆ వచ్చేసేవారు మనకి గుల్జార్ గారు ఓకే అండ్ ఇతని యొక్క ఫుల్ నేమ్ వచ్చేసి ఏంటంటే సంపూర్ణ సింగ్ కల్రా ఇతని యొక్క మామూలు అయితే అని పిలుస్తుంటారు అతను అతని యొక్క పూర్తి పేరేంటిది మనకి సంపూర్ణ సింకర్లు అని పిలుస్తుంటాము హిందీలో మనకి ఫేమస్ లిసిస్ట్ మీ అందరికి తెలుసు అనుకుంటా రైట్ నెక్స్ట్ పెట సో పెటా అనేది ఒక ఆర్గనైజేషన్ పెట అనేది ఒక ఆర్గనైజేషన్ ఏంటి పీపుల్ ఫర్ ద వాట్ ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ ద వాట్ యానిమల్స్ ఎనిమల్స్ యొక్క రైట్స్ని ని ఎనిమల్స్ని క్రూయల్గా హింసించినా కానీ ఏం చేసినా కానీ వాళ్ళ వాటి మీద చర్యలు తీసుకోవడము లేదా ఎవరైతే ఎనిమల్స్ని ప్రొటెక్ట్ చేస్తుంటారో వాళ్ళని అభినందించడము ఇలాంటివన్నీ చేస్తుంటుంది ఏది ఈ పెట అనే ఆర్గనైజేషన్ సో ఈ పెటా అనే ఆర్గనైజేషన్ సంబంధించి వీళ్ళు ఒక అవార్డు అని ఎవ్రీ ఇయర్ అవార్డు ఇస్తూ ఉంటారు సో ఈ ఇయర్ ఈ పెట అనేది ఎవరికి అవార్డు ఇవ్వడం జరిగింది అంటే పెట అవార్డు మన మేఘాలయాకి సంబంధించినటువంటి ఫారెస్ట్ అండ్ యూనియన్ ఎనిమిల్ మినిస్టర్ వచ్చేసి మనకి ఎవరు జేమ్స్ ఓకే జేమ్స్ పంగ్ సంగ్ మొత్తం గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఎవరికి ఇచ్చారు అవార్డు మనకి జేమ్స్ ఎవరు మేఘాలయ రాష్ట్రానికి చెందినటువంటి యూనియన్ మినిస్ట్రీ ఫర్ ద ఫారెస్ట్ ఎన్విరాన్మెంట్ ఎవరైతే ఉన్నారో అతనికి మనకి ఈ పెట్టా అవార్డు అనేది రావడం జరిగింది ఏది పెట్టావాడిని ఎందుకు ఈ పెట్టావాడి ఇతనికి ఇచ్చారంటే ఇతను ఒక ఇనిషియేటివ్ తీసుకొచ్చారు అదేంటిదంటే వెగన్ లెదర్ సో ఈ నార్త్ ఈస్టర్న్ రాష్ట్రాలలో కూడా లేదైతే లెదర్ యానిమల్స్ ద్వారా లెదర్ని ప్రొడక్షన్ అనేది దేని నుంచి జరుగుతున్నా యానిమల్ యొక్క స్కిన్ నుంచే కదా సో ఒక లెదర్ని ప్రొడక్షన్ చేయడానికి కొత్త మెథడ్స్ని తీసుకొచ్చి అక్కడ ఉన్న జనాలలో సో అవేర్నెస్ కల్పించి ఒక కొత్త లెదర్ని ప్రొడక్షన్ చేయడానికి కోసము మనకి కల్పించారు కానీ ఇక్కడ చూస్తే యానిమల్ స్కిన్ నుంచి కాకుండా మనకి ఎక్కడ నుంచి జనరల్గా పైనాపిల్స్ పైనాపిల్స్ నుంచి మనకి సో ఈ లెదర్ని ప్రొడక్షన్ చేయడానికి కోసము అతను కృషి చేసినందుకు గాను ఈ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది ఏ అవార్డు సో పెటా పెటా అవార్డు ఓకే జేమ్స్కి నెక్స్ట్ వచ్చేసి గ్లోబల్ పీస్ ఫోటో అవార్డు ఈ గ్లోబల్ పీస్ ఫోటో అవార్డ్ అనేది ఎవరిస్తారు మనకి యునెస్కో ఎక్కడ ఉంది దాంతో దాంతోపాటు ఆస్ట్రేలియన్ పార్లమెంట్ వీళ్ళిద్దరు కలిసి మనకి ఈ గ్లోబల్ పీస్ ఫోటో అవార్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఎవరికి మామూలుగా చిల్డ్రన్స్కి అయితే మొట్టమొదటిసారిగా భారతదేశం నుంచి ఒక చిన్నారి కూడా మనకి ఈ గ్లోబల్ ఫోటో పీస్ ఫోటో అవార్డ్ అనేది సో గెలుచుకోవడం జరిగింది ఎవరెవరు కలిసి ఇస్తారు యునెస్కో ప్లస్ ఆస్ట్రేలియన్ పార్లమెంట్ ఇద్దరు కలిసి ఎవ్రీ ఇయర్ ఇస్తూ ఉంటారు అట్లాగే మనకి ఇక్కడ చూస్తే మనకి కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి రాష్ట్రం కర్ణాటక రాష్ట్రం నుంచి సంబంధించినటువంటి ఎవరు ఆద్య అరవింద్ ఇక్కడ చిన్న పాప కనిపిస్తుంది కదా మన ఈ చిన్న పాప పేరేంటిది ఆద్య అరవింద్ సో ఈమె ఒక మంచి ఏదో ఇక్కడ వాళ్ళ అమ్మ ఒడిలో పడుకున్నటువంటి ఈ ఫోటో ఉంది చూసారా సో ఈ ఫోటో అనేది మనకి బెస్ట్ ఫోటోగా మనకి సెలెక్ట్ అవ్వడం జరిగింది ఎందుకంటే కోవిడ్ నైన్టీన్ వచ్చిన తర్వాత అందరు ఎమోషన్స్ అన్ని పోయినాయి కోవిడ్ వల్ల అందరు దూరం దూరంగా ఉండడం ఇవన్నీ పోయినాయి కాబట్టి సో దిస్ ఫోటో ఏదైతే ఫోటో కనిపిస్తుందో దిస్ ఇస్ సెలెక్టెడ్ యాజ్ వాట్ ఏంటిది సో గ్లోబల్ పీస్ ఫోటో అవార్డుకి సెలెక్ట్ అయినటువంటి ఫోటో సో ఎవరు తీసారు ఈ ఫోటోని ఈ చిన్నారి తీసింది ఆ చిన్నారి పేరేంటిదమ్మ మనకి సో రవింది ఏ రాష్ట్రం మనకి కర్ణాటక రాష్ట్రం నుంచి అండ్ దిస్ ఈస్ వాట్ ఫస్ట్ ఎవర్ ఇండియన్ టు విన్ ద అవార్డ్ చిల్డ్రన్స్ పీస్ ఇమేజ్ ఇయర్ ఆఫ్ ద సో గ్లోబల్ పీస్ ఫోటో అవార్డ్ చిన్న పిల్లలకి ఇచ్చే సో ఫోటో అవార్డులలో భారతదేశం నుంచి అవార్డు గెలిచినటువంటి మొట్టమొదటి చిన్నారి ఈమెనే ఎవరు ఆద్య నెక్స్ట్ గ్రీన్ రిబ్బన్ సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది మన గ్రీన్ రిబ్బన్ అనేది ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ ని లాంచ్ చేయడం జరిగింది గ్రీన్ రిబ్బన్ సో ఇక్కడ మీకు కనిపిస్తుంది గ్రీన్ రిబ్బన్ అనేది ఈ రిబ్బన్ అనేది దేని చుట్టూ కనిపిస్తుందమ్మా ఇదే కదా మన బ్రెయిన్ చుట్టూ కనిపిస్తుంది అంటే దేనికి సంబంధించింది గ్రీన్ రిబన్ ప్రోగ్రామ్ అనేది మన యొక్క దేనికి మెంటల్ హెల్త్ కి సంబంధించింది సో వరల్డ్ మెంటల్ హెల్త్ డే వాజ్ ఫస్ట్ అబ్జర్వ్డ్ ఆన్ టెన్త్ అక్టోబర్ ఆఫ్ ద నైన్టీన్ నైన్టీ టూ అప్పటి నుంచి ప్రతి ఇయర్ అక్టోబర్ టెన్త్ ఏం మనం వరల్డ్ మెంటల్ హెల్త్ డే గా సెలబ్రేట్ చేస్తాం సో అయితే మన భారతదేశంలోపల ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది సో మెంటల్ హెల్త్ అవేర్ అవేర్నెస్ వీక్ ని సెలబ్రేట్ చేయడం జరిగింది ఎప్పుడు ఫిఫ్త్ నుంచి టెన్త్ అక్టోబర్ సో దీంట్లో భాగంగానే మనకి ఏంటిదంటే ఈ గ్రీన్ రింబర్ అనే ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేయడం జరిగింది ఏది గ్రీన్ రిబ్బర్ అనే ప్రోగ్రామ్ దీని యొక్క మేజర్ ఆబ్జెక్టివ్ ఏంటిదంటే అవేర్నెస్ ని క్రియేట్ చేయడము అంటే మనం ఎలాంటి మెంటల్ స్ట్రెస్ అనేది పడుతున్నాము అనేది దానిపై నుంచి అవేర్నెస్ని క్రియేట్ చేయాలని చెప్పేసి అక్టోబర్ ఫిఫ్త్ నుంచి టెన్త్ వరకు కూడా మనకి మెంటల్ హెల్త్ అవేర్నెస్ వీక్ గా సెలబ్రేట్ చేయడం జరిగింది ఓకేనా సో ఏ రోజుని మనం వెంటల్ హెల్త్ డేగా సెలబ్రేట్ అక్టోబర్ టెన్త్ని సో దాంట్లో భాగంగా ఏం స్టార్ట్ చేశాం మనం గ్రీన్ రిబ్బన్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది ఎగ్జామ్లో అడగవచ్చు గ్రీన్ రిబ్బన్ అనేది దేనికి సంబంధించింది అని అడగవచ్చు మామూలుగా మొక్కలు పెంచడానికి కోసమని అడగవచ్చు అట్లా గ్రీన్ రిబ్బన్ అంటే గ్రీన్ కలర్లో మొక్కలే ఉంటాయి కదమ్మా మొక్కలు పెంచడానికి కోసం అన్న ఆప్షన్ అనేది కూడా ఉండొచ్చు దానికి కాదు ఇక్కడ ఫోటో ఉంది ఇంత క్లియర్గా బ్రెయిన్కి సంబంధించిందని క్లియర్గా కనిపిస్తుంది మనకి ఓకేనా నెక్స్ట్ నెక్స్ట్ లాల్ బహదూర్ శాస్త్రి సో అవార్డ్ ఫర్ ద వాట్ ఎక్సలెన్స్ లాల్ బహదూర్ శాస్త్రి అవార్డు ఈ లాల్ బహదూర్ శాస్త్రి అవార్డ్ అయితే ఎక్కువ మొత్తంలో ఈ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కానీ ఎడ్యుకేషన్ కానీ ఇవన్నీ రకరకాల ఆర్ట్ అండ్ కల్చర్లు స్పోర్ట్స్లో అయితే ఎవరు ఎక్కువ మొత్తంలో సర్వీస్ చేస్తారో వాళ్ళకి అవార్డు అనేది ఇస్తూ ఉంటారు ఎవరు లాల్ బహదూర్ శాస్త్రి ఫౌండేషన్ వాళ్ళు ఇస్తుంటారు ఈ సంవత్సరం వచ్చేసి మనకి ఎయిమ్స్ యొక్క డైరెక్టర్ అయినటువంటి ఎవరు మనకి రణదీప్ గులేరియా కరోనా టైంలో బాగా ఎక్కువ మొత్తంలో సర్వీస్ చేశాడని చెప్పేసి మనకి ఎయిమ్స్ డైరెక్టర్ అయినటువంటి రణదీప్ గులేరియాకి మనకి అవార్డు రావడం జరిగింది అవార్డు లాల్ బహదూర్ శాస్త్రి ఎక్సలెన్స్ అవార్డ్ ఓకే సో రణదీప్ గులేరియా మనకి ఎక్కడ తను ఎక్కడ తన అతను ఫైవ్ లాక్ రూపీస్ ఇస్తారు ఎక్కడ తన ఇతను ఎయిమ్స్ యొక్క డైరెక్టర్ ఎక్కడ ఉంది ఎయిమ్స్ ఢిల్లీలో నెక్స్ట్ అబ్దుల్ ఖాదర్ ఖాన్ ఈ అబ్దుల్ ఖాదర్ ఖాన్ పాకిస్తాన్కి కి చెందిన అతను ఇతను పాకిస్తాన్కి న్యూక్లియర్ బాంబ్స్ ఏవైతే బాంబ్స్ ఉంటాయో బాంబ్స్ అన్ని తయారు చేసిన అతను ఇతనే ఇతను రీసెంట్ గా చనిపోవడం జరిగింది ఎవరు సో ఈ అబ్దుల్ ఖాదిర్ ఖాన్ సో ఈ అబ్దుల్ ఖాదిర్ ఖాన్ ఏమంటాం అంటే మనము సో దట్ ఈస్ ద ఫాదర్ ఆఫ్ ద వాట్ పాకిస్తాన్ సో న్యూక్లియర్ బాంబ్ సో ఇతన్ని ఫాదర్ ఆఫ్ ద పాకిస్తాన్ న్యూక్లియర్ అని చైనా నార్త్ కొరియా కానీ ఈ నార్త్ కొరియాకు కూడా ఇతనే సప్లై చేశాడని టెక్నాలజీ అంతా సప్లై చేశాడు బాంబ్స్ తయారు చేసే తయారు చేయడానికి అని చెప్పేసి ఇతని మీద అలిగేషన్స్ కూడా ఉన్నాయి ఇతని మీద ఎవరి మీద సో ఈ ఖాదిర్ ఖాన్ మీద రీసెంట్గా చనిపోవడం జరిగింది సో కాబట్టి డైరెక్ట్గా క్వశ్చన్ మనం రావడానికి ఏమైనా అవకాశం ఉందంటే ఇది అబ్దుల్ ఖాదిర్ ఖాన్ ఎందుకు ఇతని యొక్క స్పెషాలిటీ అంటే అతనికి ఒక పేరు ఉంది ఏమని ఫాదర్ ఆఫ్ ద పాకిస్తాన్ న్యూక్లియర్ బాంబ్ పాకిస్తాన్కి న్యూక్లియర్ బాంబ్ టెక్నాలజీని తయారు చేసింది పాకిస్తాన్లో న్యూక్లియర్ ని తయారు చేయడానికి కోసం కూడా ఎక్కువగా ఎవరు ఖాదిర్ ఖాన్ నెక్స్ట్ పిఎం ఎఫ్బిబై ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ప్రధానమంత్రి సో ఇదేంటిది ప్రధాన మంత్రి సో ఫసల్ ఫసల్ అంటే ఏంటిదమ్మా మన క్రాప్ అని ఫసల్ బీమా యోజన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అంటే ఏంటి దేనికి సంబంధించిందమ్మా ఇది క్రాప్స్ కి సంబంధించింది ఫసల్ అంటే ఏంటిది క్రాప్ ఫసల్ అంటే క్రాపు బీమా అంటే ఏంటిదమ్మా ఇన్సూరెన్స్ సో ఈ క్రాప్ ఇన్సూరెన్స్కి సంబంధించింది పంటలకు ఇన్సూరెన్స్ ఉంటాయి కదా పంటలు వేస్తారు కదా రైతులు వాటికి సంబంధించినటువంటి ఇన్సూరెన్స్ స్కీమ్ ఆ ఈ ఇన్సూరెన్స్ స్కీమ్ అనేది మనకి భారతదేశంలో ఆల్మోస్ట్ రెండు వేల పదహారు సంవత్సరంలో లాంచ్ చేశారు ఏది ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అనేది టూ థౌజండ్ సిక్స్టీన్ జనవరిలో లాంచ్ చేశారు అయితే ఆ స్కీమ్ అనేది మరి ఎలా ఇంప్లిమెంట్ అవుతుంది ఏం జరుగుతుంది అని చెప్పేసి రివ్యూ చేయడానికి కోసము మళ్ళీ ఒక కమిటీని అపాయింట్ చేయడం జరిగింది ఆ కమిటీకి హెడ్ ఎవరు మనకి రితేష్ చౌహాన్ ద వర్కింగ్ గ్రూప్ ఈజ్ కాన్స్టిట్యూటెడ్ టు ఓవర్ ఆల్ ద వాట్ సో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఆ క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ అనేది ఏదైతే రెండు వేల పదహారులో స్టార్ట్ చేశామో అది ఎలా ఇంప్లిమెంట్ అవుతుంది అనేది దాన్ని ఓవరాల్గా మళ్ళీ రివ్యూ చేయడానికి కోసము మన కమిటీని అపాయింట్ చేయడం జరిగింది దానికి హెడ్ ఎవరు రీతు చౌహాన్ రితేష్ చౌహాన్ నెక్స్ట్ ఇండియన్ వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్ ఇండియన్ వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్కి మనకి సెక్రటరీగా ప్రెసిడెంట్గా ఎవరు సెలెక్ట్ అయ్యారంటే సహదేవ్ యాదవ్ అంతకుముందు దానికి సెక్రటరీగా పనిచేశారు ఇప్పుడు ఏమయ్యారంటే వెయిట్ లిఫ్టింగ్స్ ఫర్ ద అపాయింట్మెంట్ ఫర్ ద పీర్ ఆఫ్ ద వాట్ ఫోర్ ఇయర్స్కి సో సహదేవ్ యాదవ్ అపాయింట్ అవ్వడం జరిగింది దీనికి ఇండియాస్ యొక్క వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్కి ప్రెసిడెంట్గా అపాయింట్ చేయడం జరిగింది ఎవరిని సహదేవ్ యాదవ్ నెక్స్ట్ వేసి వరల్డ్ స్టీల్ అసోసియేషన్ మన తెలుసు జిందాల్ స్టీల్ అనేది మీ అందరికీ ఫేమస్ అందరికి తెలుసు జిందాల్ స్టీల్ అనేది ఓకే సో అట్లాగే ఈ వరల్డ్ స్టీల్ అసోసియేషన్కి సంబంధించి మనకి ఎవరు సజ్జన్ జిందాల్ ఇతను మీకు కనిపిస్తున్న అతని పేరేంటిది సజ్జన్ జిందాల్ సో ఈ సజ్జన్ జిందాల్ అనే అతను అతను మనకి వరల్డ్ స్టీల్ అసోసియేషన్ ఏదైతే ఉందో ఈ వరల్డ్ స్టీల్ అసోసియేషన్కి ప్రెసిడెంట్ గా సెలెక్ట్ అవ్వడం జరిగింది సో ఇప్పుడు మనకు రెండు వచ్చిన ఇంతకు ముందు ఎవరు సహదేవ్ యాదవ్ సో సహదేవ్ యాదవ్ దేనికి అధ్యక్షుడు అయ్యారు మనకి ఇండియన్ వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్కి సహదేవ్ యాదవ్ ఇక్కడ వరల్డ్ స్టీల్ అసోసియేషన్కి వరల్డ్ స్టీల్ అసోసియేషన్కి ఎవరు మనకి సజ్జన్ జిందాల్ అనేది వరల్డ్ స్టీల్ అసోసియేషన్కి ప్రెసిడెంట్గా అవ్వడం జరిగింది ఓకే ఈ రెండు క్వశ్చన్స్ కూడా కొంచెం ఇంపార్టెంట్ ఓకే నెక్స్ట్ జాగ్రఫికల్ ఇండికేటర్ ట్యాగ్స్ మీ అందరికి తెలుసు జాగ్రఫికల్ ఇండికేటర్ ట్యాగ్ అనేది ఏదైనా ఒక ప్రాంతంలో ప్రొడ్యూస్ అయిన వస్తువుకి మనకు జాగ్రఫికల్ ఇండికేషన్ అండ్ రికగ్నైజేషన్ యాక్ట్ నైన్టీన్ హండ్రెడ్ నైంటీ నైన్ రికగ్నైజేషన్స్ ఇస్తారు అసలు జాగ్రఫికల్ రికగ్నైజేషన్ ఇవ్వడం వల్ల ఉపయోగం ఏంటిదంటే సో దాట్ ఇండికేట్ ద వాట్ ఆథెంటిసిటీ ఏదైనా ఒక ప్రోడక్ట్కి ఉన్నటువంటి ఆథెంటిసిటీని ఆ ప్రోడక్ట్కి ఉన్నటువంటి క్వాలిటీని ఇండికేట్ చేస్తుందన్నమాట దాన్ని అడల్టరేషన్ చేసి ఎవరు అమ్మడానికి వీలు లేదు సపోజ్ తిరుపతి లడ్డు కూడా ఏముంది మనకు జాగ్రఫికల్ ట్యాగ్ ఉంది అంటే తిరుపతి లడ్డే అంటే తిరుపతి దేవస్థానమే ప్రొడ్యూస్ చేయాలి తిరుపతి దేవస్థానమే అమ్మాలి వేరే వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తే తిరుపతి అంటే కుదరదు వాళ్ళ మీద కేసు వేసుకోవచ్చు మనం అంతటి అథెంటిసిటీ అంతటి క్వాలిటీ అనేది ఉంటుంది అందుకోసమే ఏవైనా అగ్రికల్చర్ ప్రొడక్ట్స్కి జనరల్గా ఏం తీసుకుంటారో జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ అనేది తీసుకుంటారు అంటే జాగ్రఫిల్ ఇండికేషన్ ట్యాగ్ తీసుకుంటే దాన్ని వేరే వాళ్ళు ప్రొడ్యూస్ చేయడానికి వీలు ఉండదు ఎవరైతే ఆ ట్యాగ్ కోసం అప్లై చేసుకున్న కంపెనీ ఉంటుందో వాళ్ళే ప్రొడక్షన్ చేయొచ్చు అర్థమవుతుందా సో అలా ఆథెంటిసిటీ క్వాలిటీని ఇండికేట్ చేస్తుంది ఏది జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ అనేది సో వేరే ప్రాంతం వాళ్ళు ఆ పేరుతో అమ్మడానికి వీలు ఉండదన్నమాట అంటే వీళ్ళని ప్రొటెక్ట్ చేయొచ్చు ఎవరైతే ఆ ప్రాంతం వాళ్ళు ఆ వస్తువుని ప్రొడక్షన్ చేస్తున్నారో వాళ్ళని ప్రొటెక్షన్ అనమాట వాళ్ళకి ఇది జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ అనేది వేరే వాళ్ళు డూప్లికేట్ నేమ్తో అమ్మకుండా సో అలా మనకి ఇప్పుడు అక్టోబర్ థర్టీ తమిళనాడు నుంచి మూడు ప్రొడక్ట్స్కి మనకి ఆ జాగ్రఫికల్ ఇండికేటర్ వచ్చింది కురుపూర్ కలంకారి పెయింటింగ్స్ ఇక్కడ మేము కలుస్తున్నాయి సో కురుప్కూరి కలంకారి పెయింటింగ్స్ అనేది ఒకటి కనిపిస్తున్నాయి మనకు పెయింటింగ్స్ అంటే కలంకారి పెయింటింగ్స్ అంటే ఈ క్లాత్స్కి వేసేటివే కదా నెక్స్ట్ నెక్స్ట్ కళ్ళకుచి వుడ్ కార్వింగ్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి మీకు కళ్ళకుచీ వుడ్ కార్వింగ్స్ ఇక్కడ ఆర్ట్స్ కనిపిస్తుంది కదమ్మా ఈ కళ్ళ కురుచి వుడ్ కార్వింగ్స్ కానీ నెక్స్ట్ కన్యాకుమారి ప్రాంతాల్లో ప్రొడ్యూస్ అయ్యే క్లోవ్ కానీ సో ఈ మూడిటికి కూడా మనకి పెయింటింగ్స్ కానీ వుడ్ కార్వింగ్స్ కానీ క్లోమ్ కానీ ఈ మూడిటికి జాగ్రఫికల్ ఇండికేటర్ ట్యాగ్ అనేది రావడం జరిగింది ఏ రాష్ట్రం నుంచి మనకి తమిళనాడు రాష్ట్రం నుంచి ఈ మూడిటికి జాగ్రఫికల్ ఇండికేటర్ ట్యాగ్స్ అనేది అక్టోబర్ థర్డ్ రోజు మనకి రావడం జరిగింది ఓకేనా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఎగ్జామినేషన్లో ఇవి రావచ్చు మనకి ఓకే సో రావడానికి అవకాశం ఉంది ఏమి ఇండికేట్ చేస్తే అథెంటిసిటీ అండ్ది క్వాలిటీ ఆఫ్ ద ప్రోడక్ట్ అంటే ఇప్పుడు ఇది కన్యాకుమారి క్లో అంటే కన్యాకుమారిలో ఎవరైతే పండిస్తున్నారో వాళ్ళే దాన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు వేరే వాళ్ళు క్లెయిమ్ చేయడానికి లేదు నెక్స్ట్ అమృత్ అటల్ మిషన్ ఫర్ రిజోనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ దీన్ని అమృత్ అంటాము ఇది అమృత్ అనేది మనకి సో బీజేపీ గవర్నమెంట్ వచ్చిన కొత్తలో అంటే ఫస్ట్ ఇయర్లో టూ థౌజండ్ ఫోర్టీన్ తర్వాత మనకి జూన్ ట్వంటీ ఫిఫ్త్ ఆఫ్ ద టూ థౌజండ్ ఫిఫ్టీన్ రోజు మనకి అటల్ మిషన్ ఫర్ రిజోనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ దాన్నే మనం షార్ట్ ఫామ్ లో అమృత్ అని పిలుస్తాం ఈ స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే భారతదేశంలో ఉన్నటువంటి ఐదు వందల టౌన్సు ఐదు వందల టౌన్సు ఎక్కడెక్కడైతే వన్ ల్యాక్ కన్నా ఎక్కువగా పాపులేషన్ ఉంటుందో ఎక్కడెక్కడైతే వన్ లాక్ కన్నా ఎక్కువ పాపులేషన్ ఉంటుందో వన్ లాక్ కన్నా ఎక్కువ పాపులేషన్ ఉన్నటువంటి ఐదు వందల టౌన్స్ని భారతదేశంలో సెలెక్ట్ చేసి రెండు వేల పదిహేను నుంచి రెండు వేల ఇరవై సంవత్సరం వరకు అక్కడ కావాల్సినటువంటి జనాలకు కావాల్సినటువంటి బేసిక్ నీడ్స్ అన్నిట్ల డెవలప్ చేయాలని టార్గెట్గా పెట్టుకున్నారు అంటే రోడ్లు కానీ ఓకే డ్రైనేజ్ ఫెసిలిటీస్ కల్పించడం కానీ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ కల్పించడం కానీ ఇలాంటి బేసిక్ నీడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ బేసిక్ నీడ్స్ అన్నిటిని కూడా డెవలప్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు ఏ ఏ ప్రాంతాలైతే సో మనకి వన్ ల్యాక్ కన్నా ఎబో పాపులేషన్ ఉంటుంది ఎబో వన్ ల్యాక్ అమ్మ నేను ఇంతకు ముందు ఏం చెప్పాను నాకు గుర్తు లేదు ఎబో వన్ ల్యాక్ సో ఎబో వన్ ల్యాక్ అన్న పాపులేషన్ ఉన్నటువంటి టౌన్స్ ఎన్ని సెలెక్ట్ చేశారు ఐదు వందల టౌన్స్ ఎప్పుడు జరిగింది ఇది పాత ముచ్చట అంటే గొడిచిన ముచ్చట ఇది రెండు వేల పదిహేను నుంచి రెండు వేల ఇరవై వరకు బేసిక్ నీడ్స్ ప్రొవైడ్ చేయడానికి డ్రింకింగ్ వాటర్ కానీ రోడ్లు కానీ ఇవన్నీ వేయడం జరిగింది ఎక్కడ ఈ ఐదు వందల టౌన్స్ లోపల ఎప్పుడు జూన్ టూ థౌసండ్ ట్వంటీ ఫిఫ్త్ రోజు లాంచ్ చేశారు అయితే ఇప్పుడు ఏం చేశారంటే దీనికి సెకండ్ వర్షన్ టూ పాయింట్ ఓ తీసుకొచ్చారు మనకి రోబో వన్ రోబో టూ ఎట్లుంటుందో ఉంటదో అమృత అట్లానే ఇప్పుడు అమృత్ టూ పాయింట్ ఓన్ తీసుకురావడం జరిగింది ఏంటిది అమృత్ టూ పాయింట్ ఓ మరి ఫస్ట్ ఎప్పుడైపోయింది టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ వరకే ఆల్రెడీ అయిపోయింది టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుంచి టూ థౌసండ్ ట్వంటీ ట్వంటీ వరకు ఏమైంది ఫస్ట్ ఇది ఆల్రెడీ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ ఇది కొత్తది లాంచ్ చేయడం జరిగింది ఓకే మనకి ఈ కొత్తది మరి ఎన్ని సంవత్సరాలు ఉంటుంది అంటే మళ్ళీ చూడండి యూనియన్ కేబినెట్ అటల్ మిషన్ అనేది సో టూ థౌజండ్ ఫిఫ్టీ ట్వంటీ ఫైవ్ అండ్ ట్వంటీ సిక్స్ అంటే మళ్ళీ ఐదు సంవత్సరాల పాటు ఇంకా కొనసాగపోతుంది ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఇయర్స్ వరకు ఇది అమృత్ టూ అనేది టూ పాయింట్ అనేది మనకి కొనసాగోపోతుంది అయితే దీని యొక్క మేజర్ ఆబ్జెక్టివ్ ఏంటిది అనేది ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి ఎగ్జామినేషన్లో అమృత్వాన్ అనేది బేసిక్ నీడ్స్కి సంబంధించింది ఇప్పుడు దీంట్లో పర్టికులర్గా ఒకటి టార్గెట్ చేశారు ఏం టార్గెట్ చేశారంటే చూడండి వాటర్కి సంబంధించే ఉంది మొత్తం వాటర్ సెక్యూర్ అండ్ ద వాట్ సెల్ఫ్ సస్టైనబుల్ త్రూ ద సర్కులర్ ఎకానమీ ఆఫ్ ద వాటర్ అంటే ఈ అమృత్ స్కీమ్ అనేది స్పెషల్గా దేని మీద ఫోకస్ చేసబోతుంది ఎక్కడెక్కడైతే టౌన్స్లలో వాటర్ ఫెసిలిటీస్ లేవో వాటన్నిటి కూడా వాటర్ ఫెసిలిటీస్ని ఎక్కువ మొత్తంలో ఇవ్వాలి అని చెప్పేసి దీన్ని టార్గెట్ చేస్తుంది మీరు చూడచ్చుట దీనికోసం సెంట్రల్ గవర్నమెంట్ మొత్తం ఓవరాల్గా ఈ స్కీమ్ అనేది సో ఇక్కడ మనం చూడొచ్చు టూ లాక్ సెవెంటీ సెవెన్ థౌసండ్ క్రోడ్స్ అనేది టోటల్గా అలోకేట్ చేశారు దీంట్లో సెంట్రల్ గవర్నమెంట్ యొక్క షేర్ అనేది సో సెవెంటీ సిక్స్ సెవెంటీ సిక్స్ జీరో క్రోడ్స్ మిగతా అనేది రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళ వాళ్ళ రాష్ట్రాలు భరించుకోవాలి మొత్తానికి రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఆరు సంవత్సరం వరకు అంటే ఐదు సంవత్సరాలకి రెండు కోట్ల డెబ్బై ఏడు వే రెండు కోట్ల డెబ్బై సారీ రెండు లక్షల డెబ్బై ఏడు వేల అనేది కేటాయించడం జరిగింది దాంట్లో సెంట్రల్ గవర్నమెంట్ యొక్క షేర్ డెబ్బై ఆరు డెబ్బై ఆరు సున్నా మిగతాదంతా ఏ రాష్ట్రం ఆ రాష్ట్రం భరించుకోవాలి ఏది అమృత్ టూ పాయింట్ ఫోర్ ఏం చేయాలనుకుంటున్నారు అనేది ఇది ఇంపార్టెంట్ మీరు బయాడ్ చేయాలి ఎగ్జామ్ పర్పస్లో ఎగ్జామ్ పర్పస్లో ఏమనుకుంటున్నారు చూడండి ప్రొవైడింగ్ ద వాట్ హౌస్ హోల్డ్ ట్యాప్ కనెక్షన్స్ ఇన్ ఆల్ నాలుగు వేల మూడు వందల డెబ్బై ఎనిమిది టౌన్స్ ఏవైతే ఉన్నాయో సెలెక్ట్ చేశారు నాలుగు వేల మూడు వందల డెబ్బై ఎనిమిది టౌన్స్లో అన్ని ఇంటింటికి ట్యాప్ కనెక్షన్ని పెట్టాలి అనేది ఈ అమృత్ టూలో మనకి ఒక టార్గెట్ పెట్టుకున్నారు నెక్స్ట్ సెకండ్ టార్గెట్ ఏంటిది హండ్రెడ్ పర్సెంట్ కవరేజ్ ఆఫ్ ద ఆల్ ఓవర్ సివరేజ్ మేనేజ్మెంట్ ఇన్ ద So, 500 Amrut cities are the other is the other objective. ఫైవ్ హండ్రెడ్ అమృత్ సిటీస్ అంటే ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి అవి పాతవి రెండు వేల పది పదిహేను నుంచి రెండు వేల ఇరవై వరకు డెవలప్ అయిన సిటీస్ ఉన్నాయి కదా ఆ సిటీస్ లోపల ఇంకేం చేయాలనుకుంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ ఈ సీవరేజ్ కానీ సెప్టిక్ మేనేజ్మెంట్ కానీ సో దాన్ని మేనేజ్ చేయాలనుకుంటున్నారు కొత్తగా ఏం చేయాలనుకుంటున్నారు అమృత్ టూ పాయింట్ టూలో ట్యాప్ కనెక్షన్స్ దాంతోపాటు ఆల్రెడీ ఐదు వందల టౌన్స్ అనేది అమృత్ వన్లో కవర్ చేసాం ఆ ఐదు వందల టౌన్స్ అమృత్ వన్లో కవర్ చేసిన వాటిలో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయబోతున్నాం ఈ సెప్టిక్ మేనేజ్మెంట్ చేయబోతున్నాం మనకి ఓకే నెక్స్ట్ వచ్చేసి మిషన్ టార్గెట్ ఈస్ టు ప్రొవైడ్ ద టూ పాయింట్ ఎయిట్ క్రోడ్స్ ఆఫ్ ద ట్యాప్ ట్యాప్ కనెక్షన్స్ అండ్ టూ పాయింట్ టూ క్రోడ్స్ ఆఫ్ సెప్టిక్ కనెక్షన్స్ టు అచీవ్ ద వాట్ ఇంటెండెడ్ అవుట్కమ్స్ ఓకే అంటే ఇక్కడ మనకి రెండు విషయాలు అమృత్ టూలో ఉన్నాయి ఒకటి వాటర్ కనెక్షన్స్ ప్రొవైడ్ చేయడం రెండోది సెప్టిక్ మేనేజ్మెంట్ ఓకేనా ఆ రెండిట్లను కూడా ఈజీగా ట్యాకిల్ చేయాలని టార్గెట్స్ పెట్టుకున్నారు ఓకేనా దానికోసం టూ పాయింట్ సిక్స్ ఎయిట్ క్రోడ్స్ ఆఫ్ ద ట్యాప్ కనెక్షన్స్ కానీ నెక్స్ట్ వచ్చేసి టూ పాయింట్ సిక్స్ ఫోర్ క్రోన్స్ ఆఫ్ ద మనకి సెప్టిక్ ట్యాంక్ కనెక్షన్స్ కానీ ఉండాలని చెప్పేసి టార్గెట్ పెట్టుకున్నారు ఓకేనా రైట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ స్వచ్ఛ భారత్ టూ థౌజండ్ ట్వంటీ వన్ రైట్ స్వచ్ఛ భారత్ మీ అందరికీ తెలుసు రెండు వేల పద్నాలుగులో లాంచ్ చేశాము దాని తర్వాత రెండు వేల పంతొమ్మిదికి స్వచ్ఛ భారత్ వన్ అనేది ఎండ్ అయిపోయింది ఏమైంది బహిరంగ మలమూత్ర విసర్జన లేని భారతదేశాన్ని సాధించాలి దట్ ఈస్ ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ ఇండియా బై ద టూ థౌజండ్ ట్వంటీ వన్ అనే అక్టోబర్ సెకండ్ టూ థౌసండ్ ఫోర్టీన్లో లాంచ్ చేసి టూ థౌజండ్ నైన్టీన్కి ఎండ్ అయిపోయింది ఇప్పుడు ఏమంటున్నారు మరి అందరికీ ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ అంటే ఇళ్ళల్లో అందరూ టాయిలెట్స్ కట్టుకోవాలని అందరూ టాయిలెట్స్ కట్టుకున్నారు కానీ టాయిలెట్లు వాడట్లేదు అది ప్రాబ్లం సో ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ అయిందంటే భారతదేశం అయ్యిందనే చెప్పాలి కానీ ఇప్పుడు ఏమంటున్నారు చూడండి అచీవింగ్ ద వాట్ సైంటిఫిక్ ప్రాసెసింగ్ ఆఫ్ ద వాట్ సాలిడ్ వేస్ట్ ఇన్ ద ఆల్ ద సిటీస్ అండ్ మేనేజింగ్ ద వాట్ వేస్ట్ వాటర్ విత్ ఇన్ ద సిటీస్ విచ్ ఇస్ లెస్ దాన్ వన్ ల్యాక్ పాపులేషన్ అకార్డింగ్ టు ద వట్ టూ థౌజండ్ లెవెన్ సెన్సస్ వన్ ల్యాక్ కన్నా తక్కువగా ఉన్న పాపులేషన్ ఏదైతే ఉన్నాయో అన్ని సిటీస్లలో కూడా ఇప్పుడు ఏం చేయాలి టాయిలెట్స్ ఏవైతే కట్టామో ఆ టాయిలెట్స్ని వాడకంలోకి తీసుకురావాలి నెంబర్ వన్ అండ్ దాంతోపాటు ఆ సాలిడ్ వేస్ట్ కూడా మేనేజ్మెంట్ చేయాలి ఎక్కడైతే చెత్త చెదరం ఇవన్నీ పాడేస్తున్నారో అవన్నీ కూడా మనం మేనేజ్ చేయాల్సి ఉంటుంది సో అది ఈ స్వచ్ఛ భారత్ టూ థౌజండ్ ట్వంటీ వన్ యొక్క టార్గెట్ పెట్టుకున్నారు మనకి ఇప్పుడు అండ్ ఈ స్వచ్ఛ భారత్ టూ ట్వంటీ వన్ అంటే ఇది కూడా మనకి టూ పాయింట్ ఓ ఎంత ఎంతగా ఎంత దీని ఫైనాన్షియల్ అవుట్లెట్ చూడండి మళ్ళీ సేమ్ ఇంత పెద్ద పెద్ద బడ్జెట్ వన్ ల్యాక్ ఫార్టీ వన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ క్రోడ్స్ అనేది దీనికి అలోకేట్ చేయడం జరిగింది దేనికి స్వచ్ఛ భారత్ మిషన్ సో అర్బన్ టూ పాయింట్ ఓకి ఇంత సెంట్రల్ గవర్నమెంట్ షేర్ అయితే ఎంత సో ఇంత ఇంత షేర్ అనేది ఉంది మనకి ఇంత ముప్పై ఆరు వేల అనేది సెంట్రల్ గవర్నమెంట్ షేర్ అనేది ఉంది ఇక ఒక్కొక్క సిటీకి ఒక్కొక్క రకంగా షేర్ ఇచ్చినారనమాట అంటే ఏంటిది సిటీస్ విత్ మిలియన్ ప్లస్ పాపులేషన్ ఉందనుకోండి సో ఇలా ఉంటుంది షేర్ అనేది సెంటర్ స్టేట్ యొక్క షేర్ సిటీస్ విత్ పాపులేషన్ బిట్వీన్ ద వన్ టూ టెన్ ల్యాక్స్ ఉందనుకోండి ఇలా షేర్ ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఇది సిటీస్ విత్ లెస్ దాన్ వన్ ల్యాక్ పాపులేషన్ ఉంటే ఫిఫ్టీ ఫిఫ్టీ అండ్ యూనియన్ టెరిటరీస్ అయితే హండ్రెడ్ పర్సెంట్ సెంట్రల్ గవర్నమెంటే భరిస్తుంది అండ్ యూనియన్ టెరిటరీస్ లెజిస్లేటర్ అయితే సెంట్రల్ గవర్నమెంటే ఎయిటీ పర్సెంట్ భరిస్తుంది లేము పుదుచ్చేరి ఢిల్లీనే కదా యూనియన్ టెరిటరీ విత్ లెజిస్లేచర్ సో వాటికి సంబంధించి ఇలా ఈ పర్సెంటేజ్ ఆఫ్ ద షేర్ అనేది షేర్ చేసుకుంటాయి సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ దేనికి సంబంధించి ఇది స్వచ్ఛ భారత్ చూపాయింట్ దేనికి ఏరియాకి సంబంధించింది ఇది అర్బన్ ఏరియాస్ కి సంబంధించిన ముచ్చట మాట్లాడుతున్నాం మనం ఇదంతా కూడా అర్బన్ ఏరియాస్కి కి సంబంధించింది ఓకే నెక్స్ట్ ఎయిర్ ఇండియా ఎయిర్ ఇండియా మీ అందరికి తెలుసు ఎయిర్ ఇండియా అనేది టాటా ఎంటర్ప్రైజెస్ అనేది కొన్నింది మన టాటా కంపెనీ ఏదైతే ఉందో ఆ టాటా కంపెనీ యొక్క కంపెనీ అనే దాని యొక్క టాటా వాళ్ళ కంపెనీ యొక్క సబ్సిడరీ కంపెనీ ఏంటిదంటే అంటే టాలెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఏది టాలెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఏదైతే ఉందో ఈ టాలేస్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది ఇది కూడా ఇది ఎవర్ కంపెనీ టాటా వాళ్ళ కంపెనీ పద్దెనిమిది వందల కోట్లకి మనకి ఎయిర్ ఇండియాను పూర్తిగా కొనడం జరిగింది ఎయిర్ ఇండియా అనేది ఎవరిది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అది ఒకప్పుడు అది నైన్టీన్ థర్టీ టూలో ఎయిర్ ఇండియాని స్టార్ట్ చేసింది ఎవరు టాటా ఎయిర్లైన్స్ అనేది ఉండేది ఆ టాటా ని కూడా స్టార్ట్ చేసింది ఎవరు మనకి జంషెడ్డి టాటానే స్టార్ట్ చేశారు నైన్టీన్ థర్టీ టూలో అది నైన్టీన్ ఫిఫ్టీ త్రీలో ఏమైంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొనేసి ఇండియా ఎయిర్ ఇండియాగా మారింది సో ఎయిర్ ఇండియాగా మారి ఎయిర్ ఇండియా అనేది లాస్ట్లోకి నష్టాల్లోకి వెళ్ళిపోయింది మళ్ళీ ఎయిర్ ఇండియాని తిరిగి అది టాటా వాళ్ళే దాన్ని కొనేసినారు దీన్ని సో ఎయిటీన్ థౌసండ్ క్రోడ్స్ తోటి టాటా అనేది మొత్తం ఎయిర్ ఇండియా సో ఇక్కడ మనం చూడొచ్చు మహారాజా ఇది మనకి ఎయిర్ ఇండియా యొక్క మస్కట్ అంటే మస్కట్ ఇది మహారాజా ఓకే నెక్స్ట్ మన టాటా ఎయిర్లైన్స్ ఫస్ట్ టైం భారతదేశంలో నైన్టీన్ హండ్రెడ్ అండ్ థర్టీ టూలో మనకి భారతదేశంలో ఎయిర్లైన్స్ అనేది స్టార్ట్ అయింది ఫస్ట్ మనకి సో సింగిల్ సీట్ ఇంజన్ లోపల మనకి మొట్టమొదటిసారిగా భారతదేశంలో విమానం అనేది ఫ్లై అయింది మొట్టమొదటిసారిగా విమానం ఎక్కడి నుంచి ఫ్లై అయింది మనకి కరాచీ నుంచి బాంబేకి వచ్చింది దాంట్లో వచ్చిన వాళ్ళు ఎవరు జేఆర్డీ టాటా అనే మనకి రావడం జరిగింది మొట్టమొదటిసారిగా భారతదేశంలో విమానం అనేది పంతొమ్మిది వందల ముప్పై రెండు సంవత్సరంలో ఎగరడం జరిగింది కరాచీ నుంచి ముంబై వరకు ఎవరు జేఆర్డీ టాటా అనే దాంట్లో రావడం జరిగింది రైట్ ఇది పక్కన పెట్టేస్తే ఇప్పుడు మళ్ళీ వీలే తీసుకున్నారు ఎవరు తీసేసుకున్నారు దాన్ని మళ్ళీ తిరిగి సో టాటా వాళ్ళే ఎయిటీన్ హండ్రెడ్ క్రోర్స్కి సో మొత్తం కొనేసినారు ఇప్పుడు టాటా కనుక చూస్తే మనకి ఎయిర్ ఏషియా దాంట్లో ఎయిటీ ఫోర్ పర్సెంట్ ఆఫ్ ద షేర్ ఉంది టాటాకి అట్లాగే విస్తార ఎయిర్లైన్స్ లోపల మనకి ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఆఫ్ ద షేర్ ఉంది విస్తార ఎయిర్లైన్స్ అంటే టాటా ప్లస్ సింగపూర్ వాళ్ళు కలిసి నెక్స్ట్ ఎయిర్ ఇండియాలో ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ కొనేసింది అంటే ఇంత టాటా షేర్ ఉంది ఇప్పుడు ఆల్మోస్ట్ మార్కెట్ షేర్ చూసుకుంటే ఎయిర్ ఏషియా అనేది ఫైవ్ పాయింట్ టూ పర్సెంట్ ఆఫ్ ద మార్కెట్ షేర్ ఉంటే విస్తారా ఎయిర్లైన్స్ అనేది ఎయిట్ పాయింట్ త్రీ ఉంటే మనకి ఎయిర్ ఇండియా అనేది థర్టీన్ పాయింట్ టూ పర్సెంట్ ఆఫ్ ద తోటి అంటే మీరు చూడొచ్చు ఇక్కడ ఫైవ్ థర్టీన్ అంటే ట్వంటీ వన్ ట్వంటీ సిక్స్ ఆల్మోస్ట్ ట్వంటీ సెవెన్ పర్సెంట్ ఆఫ్ ద మార్కెట్లో ఇప్పుడు ఫ్లైట్స్ అన్ని కూడా వీళ్ళే ఉంటాయి ఎవరి టాటా ఎయిర్లైన్సే ఉంటాయి ట్వంటీ సెవెన్ పర్సెంట్ ఆఫ్ ద మార్కెట్ మనకి ఓకే ట్వంటీ సెవెన్ ఇండిగో ఫస్ట్లో ఉంటుంది మనకి ఇండిగో తర్వాత ఆల్మోస్ట్ ఇప్పుడు ట్వంటీ సెవెన్ పర్సెంట్ ఆఫ్ ద మార్కెట్ షేర్ మొత్తం వీళ్ళ చేతుల్లోనే ఉన్నట్టు ఇప్పుడు ఎందుకంటే ఎయిర్ ఇండియా ఉంది విస్తారా ఉంది ఎయిర్ ఏషియా మూడు కూడా ఎవరివి మనకి టాటాకి సంబంధించినవి ఉన్నాయి పద్దెనిమిది వేల కోట్లతోటి మనకి ఎయిర్ ఇండియాలో ఏంటిది హండ్రెడ్ పర్సెంట్ని స్టైక్ని వీలు కొనడం జరిగింది ఎయిర్ ఇండియా అనేది ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది కాదు ఎవరిది టాటా కంపెనీకి కంపెనీది ఏ కంపెనీ అది టాలెస్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు నెక్స్ట్ ఆకాశ ఎయిర్లైన్ సో ఈ ఆకాశ ఎయిర్లైన్ అనేది కూడా కొత్తది భారతదేశంలో రాబోతుంది అతి తక్కువ కాస్ట్కి మనకు ఫ్లైట్ నా కామన్ పీపుల్ కూడా ట్రావెల్ అవ్వేలాగా అతి అతి తక్కువ కాస్ట్కి భారతదేశంలో మనకు ఫ్లైట్ ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేయాలన్న ఉద్దేశంతో మనకి ఈ ఆకాశ ఎయిర్లైన్స్ అనేది మనకి మీ అందరికి తెలుసు మనకి షేర్ మార్కెట్ యొక్క కింగ్ అయినటువంటి వారు రాకేష్ జంజన్ వాలా రాకేష్ జంజన్వాల మనకి కొన్ని సినిమాలకు కూడా ప్రొడ్యూసర్ మీకు తెలుసో లేదో మనకి అమితాబ్ బచ్చన్ ధనుష్ నటించినటువంటి షమితాబ్ సినిమా ఉంది దాని ప్రొడ్యూసర్ కూడా అవుతాను సో రాకేష్ జంజన్ వాలా సో ఈ రాకేష్ జంజన్ వాలా ఆకాశ ఎయిర్లైన్స్ లోపల సో ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నాడు ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్ పెట్టేసి నెక్స్ట్ సమ్మర్ టూ థౌసండ్ ట్వంటీ టూకి మనకి ఈ ఆకాశ ఎయిర్లైన్స్ స్టార్ట్ అవ్వడానికి అవకాశం ఉంది సో ఈ ఆకాశ ఎయిర్లైన్ యొక్క స్పెషాలిటీ ఏంటిదంటే అల్ట్రా లో కాస్ట్ క్యారియర్స్ అల్ట్రా లో కూడా కదంటే అల్ట్రా చాలా అతి తక్కువ కాస్ట్కే భారతదేశంలో ఫ్లైట్స్ నడిపి అని చెప్తున్నాడు మరి సో దానికోసం వాళ్ళు ఆ ఏం చేస్తారు వాళ్ళు ఒక ఫైనలైజేషన్ చేయబోతున్నారు ఏ ఏ కాస్ట్లను తగ్గించుకోవచ్చు అని చెప్పేసి ఓకేనా సో అలా చేస్తున్నారు ఇది ఆకాశ ఎయిర్లైన్స్ మరి ఎలా ఉంటుందో మనకి చూద్దాం నెక్స్ట్ ఆకాశ ఎయిర్లైన్స్ అనేది నెక్స్ట్ త్రిశూల్ అండ్ ద వాట్ గరుడ ఈ త్రిశూల్ గరుడ అనేది ఏంటిదంటే ఇవి రైల్ నేమ్స్ ఇవి త్రిశూల్ అండ్ గరుడ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా రైల్ నేమ్స్ అనమాట ఏంటంటే మనకి గూడ్స్ రైల్స్ ఉంటాయి కదా గూడ్స్ రైల్స్ లోపల ఎక్కువ మొత్తంలో వ్యాగన్స్ ఉన్నాయనుకో ఎక్కువ మొత్తంలో వ్యాగన్స్ ఉన్నప్పుడు ఎక్కువ మొత్తంలో గూడ్స్ ఏం చేయొచ్చు మనం ట్రాన్స్పోర్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది అట్లానే మనకి వన్ సెవెంటీ సెవెన్ వ్యాగన్స్ దేనికి త్రిశూల్ అనే ట్రైన్లో వన్ సెవెంటీ సెవెన్ వ్యాగన్స్ అనేటివి అటాచ్ చేసి దాంట్లో మొత్తం కూడా మనకి ఈ కోల్ కానీ ఇవి కానీ ఏం చేశారు ట్రాన్స్పోర్టేషన్ చేయడం జరిగింది అలా మనకి ఎవరు మనకి సౌత్ సెంట్రల్ రైల్వే సౌత్ సెంట్రల్ రైల్వే అంటే సికింద్రాబాదే కదా సో సౌత్ సెంట్రల్ రైల్వే హెడ్ క్వార్టర్ సికింద్రాబాద్ సికింద్రాబాద్ యొక్క ఈ రైల్వే జోన్ వాళ్ళు ఏం చేశారంటే సో త్రిశూల్ అండ్ గరుడ అనే రెండు ట్రైన్లని సో లాంగ్ ఓవరాల్ ట్రైన్స్ అనమాట దాదాపు ఎన్నో వ్యాగన్స్ వన్ సిక్స్టీ వన్ సెవెంటీ సెవెన్ వ్యాగన్స్ అటాచ్ చేసి దాంట్లో గూడ్స్ని ట్రాన్స్పోర్ట్ చేయడం జరిగింది వెరీ రీసెంట్గా సో దాంట్లో రెండు నేమ్స్ ఉన్నాయి మనకి ఒకటేంటిది సో త్రిశూల్ అనేది ఒకటి రెండవది ఏంటిది మనకి గరుడ అనేది ఒక గరుడ అనేది మనకి అక్టోబర్ టెన్త్ రోజు సో ఇది ఇంతకు ముందు ఇది అక్టోబర్ సెవెంత్ రోజు మనకి రేజింది ఫ్రమ్ ది రాయచూర్ ఆఫ్ ద గుంతకల్ టు ద వాడ్ సో మన మనుగురు సికింద్రాబాద్ డివిజన్కి వెళ్ళింది ఇది విజయవాడ డివిజన్ టు దవాడ్ కూర్దా డివిజన్ ఆఫ్ ద వాడ్ ఈస్ట్ కోస్ట్ రైల్వేకి వెళ్ళడం జరిగింది వన్ సెవెంటీ సెవెన్ వ్యాగన్స్ అంటే ఇక ఎంత ఉంటుందో ట్రైన్ ఆలోచించండి మీరు ఓకే త్రిశూల్ అండ్ ద గరుడ నెక్స్ట్ ప్రధానమంత్రి జన్ ఔషధి పరియోజన ప్రధానమంత్రి జన్ ఔషధి పరియోజన సో ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి జన ఔషధి అంటే జనాలకి అందుబాటులోకి రావడానికి లో కాస్ట్ మెడిసిన్స్ అనమాట అది తక్కువ కాస్ట్కే మనకి మెడిసిన్స్కి ఏ మెడిసిన్స్ జనరల్గా వేటికైతే పేటెంట్ రైట్స్ ఎక్స్పైర్ అవుతాయో సో అలాంటి డ్రగ్స్ ఏమంటాం మనకి జనరిక్ డ్రగ్స్ అంటాం అంటే ఏంటిది ఏదైనా ఒక డ్రగ్కి పేటెంట్ రైట్స్ అనేది ట్వంటీ ఇయర్స్ వరకే ఉంటుంది ఆ కంపెనీకి దాన్ని పేటెంట్ రైట్ అయిపోయింది అనుకుంటే ఎవరైనా ప్రొడ్యూస్ చేసుకోవచ్చు దాన్ని అలా పేటెంట్ రైట్స్ అయిపోయిన వాటిని ఏ కంపెనీ అయినా ప్రొడ్యూస్ చేసుకోవచ్చు వాటినే జనరిక్ డ్రగ్స్ అంటాము సో ఈ ప్రధా ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి పరియోజన అనేది ఏంటిదంటే లో కాస్ట్కి జెనరిక్ డ్రగ్స్ని ప్రొవైడ్ చేయాలని చెప్పేసి భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి జిల్లాలో ఈ లో కాస్ట్ మెడికల్ షాప్స్ని పెట్టాలని గవర్నమెంట్ నిర్ణయించుకుంది అలా ఇప్పుడు ఆ ఫియడ్ని అచీవ్మెంట్ చేయడం జరిగింది ఏంటంటే ఫిఫ్త్ అక్టోబర్కి చూసుకుంటే భారతదేశం లోపల ఆల్మోస్ట్ మనకి ఎంత ఎనిమిది వేల మూడు వందల యాభై ఐదు ఈ మెడికల్ షాప్స్ అనేది పెట్టడం జరిగింది అంటే దీంతో ఏం సాధించమంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి జిల్లాలో ప్రతి జిల్లాలో ఆరు వందల డెబ్బై మూడు జిల్లాలలో ప్రతి జిల్లాలలో ఏముంది మనకి ఒక జన ఔషధి షాప్ అనేది ఇస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది ప్రతి జిల్లాకి ఒకటి ఉంది ఓవరాల్గా ఉన్నాయి ఎనిమిది వేల మూడు వందల యాభై ఐదు కానీ గవర్నమెంట్ అంతటితోటే ఆగట్లేదు వాటిని పదివేల వరకు పెంచుతామని చెప్తుంది ఇప్పటివరకు మార్చి టూ థౌజండ్ వరకు టెన్ థౌజండ్ పదివేల షాప్స్ పెడతారంట ఏవి ఈ జన్ ఔషధి పరియోజన కింద పదివేల షాప్స్ పెడతాం భారతదేశం మొత్తంలో అని పెడుతున్నారు ఇప్పుడు ఆల్రెడీ ఎంత ఉన్నాయి ఎనిమిది వేల మూడు వందల యాభై ఐదు ఉన్నాయి వాటిని పదివేల వరకు పెంచుతామని చెప్తున్నారు ఓకేనా అలానే ప్రతి జిల్లాకు ఒకటి ఉంది ఇప్పుడు ఒక్కొక్క జిల్లాలో పది ఉండచ్చు ఒక జిల్లాలో ఒకటే ఉండొచ్చు మనం చెప్పలేము అది కానీ ప్రతి జిల్లాకైతే ఒకటి షాప్ అని పెట్టి దీని ద్వారా ఏంటంటే ఫోర్టీన్ ఫిఫ్టీ వన్ డ్రగ్స్ కానీ అండ్ టూ ఫార్టీ సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ కానీ ఇవన్నీ కూడా మనకి అవైలబిలిటీ ఉంటాయి దీంట్లో ఈ ప్రధానమంత్రి భారతీయ సో జన ఔషధి పరియోజనాలు ఓకేనా ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ ఇది టార్గెట్ అనేది వెరీ ఇంపార్టెంట్ రైట్ మనం జన ఔషధి కేంద్రా చూసామమ్మా ఇప్పుడు జన ధోషిక కేంద్రం నెక్స్ట్ మనకి ముద్రా టూల్ బ్యాగ్స్ ముద్రా టూల్ బ్యాగ్స్ అంటే ఇది ముద్రా బ్యాంకుకి సంబంధించింది అనుకున్నారు మనకి మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ రీఫినాన్స్ ఏజెన్సీ అనే ముద్రా బ్యాంక్ ఉంది ముద్రా బ్యాంక్కి సంబంధించింది కాదు ఇది మెంటల్ హెల్త్కి సంబంధించింది సో ఇది ఏంటి ఈ ముద్రా ఎక్స్పాన్షన్ చూడండి ఒకసారి మల్టీ లింగువల్ సో మల్టీ లింగువల్ డెమెన్షియా రీసెర్చ్ అండ్ ద అసెస్మెంట్ టూల్ బ్యాగ్స్ ఇన్ ద వర్ట్ ఫైవ్ ఇండియన్ లాంగ్వేజెస్ మనకి డెమెన్షియా అంటే ఏంటిది గజిని అనమాట అంటే ఏంటిది షార్ట్ టర్మ్ మెమోరీ లాస్ డెమెన్షియా అంటే ఏంటిది మనకు మామూలుగా షార్ట్ టర్మ్ మెమొరీ లాస్నే మనం ఏమంటాం డెమెన్షియా అంటాం దానికి మెంటల్ హెల్త్కి సంబంధించి ఇక్కడ చూడొచ్చు మనకి అల్జిమర్స్ కానీ వాస్కులార్ కానీ లేకుంటే లెవీ బాడీ కానీ అండ్ ఈ రకరకాల డిసీజెస్ తోటి మనకి ఏం చేస్తుంటాం బాధపడుతుంటాం డెమెన్షియా అంటే ఈ అన్ని డిసీజెస్ వల్ల ఏం జరుగుతుందంటే మన బాడీలో మనకి షార్ట్ టర్మ్ మెమొరీ లాస్ వస్తుంది సో ఈ షార్ట్ టర్మ్ మెమరీ లాస్ ఉండొద్దంటే అంటే ఏం చేయాలి అన్న దానికోసం ఒక టూల్ బాక్స్ అనేది లాంచ్ చేయడం జరిగింది చూడండి ఈ టూల్ బాక్స్ ఏముంటుందంటే చూడండి ఏ టూల్ కన్సిస్టింగ్ ఆఫ్ వేరియస్ Tests and the questions.

బ్రెయిన్ థింకింగ్ అనేది మానేసింది మొత్తం వాట్సాప్ చాటింగ్ అయిపోయింది సో కాబట్టి ఈ బ్రెయిన్ థింకింగ్ అనేది మానేసి ఎక్కువ మొత్తంలో డెమెన్షియ అనేది చాలా మంది వీళ్ళు డెవలప్ అవుతుంది మెమోరీ లాస్ అనేది సో దానికోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ ముద్రా టూల్ బాక్స్ అనేది తీసుకురావడం జరిగింది ఎవరు ఇండియన్ కౌన్సిల్ ఫర్ ద మెడికల్ రీసెర్చ్ వాళ్ళు మనకి దీన్ని రిలీజ్ చేయడం జరిగింది ఏది ముద్రా టూల్ బాక్స్ ముద్రా బ్యాంక్ బ్యాంక్కి సంబంధించింది కాదమ్మా ముద్రా బ్యాంక్ ఉంది ముద్రా బ్యాంక్కి సంబంధించింది కాదు టూల్ బాక్స్ ముద్రా టూల్ బాక్స్ అనేది దేనికోసం మెంటల్ ఎబిలిటీని పెంచడానికి కోసము దేని నుంచి షార్ట్ టర్మ్ మెమొరీ లాసి డెమెన్షియా కి సంబంధించి నెక్స్ట్ ద ఫస్ట్ యాంటీ మలేరియల్ వ్యాక్సిన్ ఈ మలేరియా అనేది మనందరికి తెలుసు క్యూ మనకి ఫీమేల్ అనాఫిలిస్ వల్ల మనకి మలేరియా వస్తుందని అందరికీ తెలుసు మలేరియా అనేది ఎక్కువ మొత్తంలో ఆఫ్రికా దేశాలలో ఎక్కువ మొత్తంలో స్ప్రెడ్ అవుతుంది చాలా రోజుల నుంచి మనకి ఆఫ్రికా దేశాలలో దీన్ని ఏంటంటే క్లినికల్ ట్రయల్స్ చేస్తూనే ఉన్నారు ఆఫ్రికా దేశాలలో ఇప్పుడు కొన్ని ఆఫ్రికా దేశాలలో ఇది సక్సెస్ అయింది ఆల్మోస్ట్ ఎక్కడంటే మనకి గానా కానీ కెన్యా కానీ మలావి కానీ ఈ దేశాలలో చాలామంది ఏవైతే మలేరియా పేషెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా దీన్ని క్లినికల్ ట్రయల్ చేశారు ఇప్పుడు కాదు గత ముప్పై సంవత్సరాల నుంచి క్లినికల్ ట్రయల్స్ చేస్తూనే ఉన్నారు దీని గురించి ఈ మలేరియా వ్యాక్సిన్ గురించి ఎందుకు మరి మలేరియాకి ఇంత వ్యాక్సిన్ రాలేదు కరోనాకి వ్యాక్సిన్ వచ్చింది మలేరియా ఎప్పటి నుంచో ఉంది కదా ఎందుకు వ్యాక్సిన్ రాలేదు అంటే మలేరియా యొక్క ఏదైతే పారాసైట్ ఉంటుందో ఆ పారాసైట్ అనేది చేంజ్ ద వాట్ స్ట్రక్చర్ దాని యొక్క బాడీ స్ట్రక్చర్ని మార్చుకుంటూ ఉంటుంది నువ్వు ఒక వ్యాక్సిన్ తయారు చేశావంటే ఆ వ్యాక్సిన్ దాని మీద పని చేయదు ఎందుకంటే దాని బాడీ స్ట్రక్చర్ మాడిఫై అయిపోతుంది సో కాబట్టి అందుకు ఇప్పటివరకు మనకు వ్యాక్సిన్ అనేది లేదు ఒకవేళ వ్యాక్సిన్ వచ్చినా అంత ఎఫెక్టివ్గా ఉండదు ఇప్పుడు వచ్చింది వ్యాక్సిన్ అది కూడా హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్టివ్ ఉండదు కొంచెం ఎఫెక్టివనెస్ ఉంటుంది ఫార్టీ పర్సెంట్ ఎఫెక్టివ్నెస్ ఉంటుంది అని చెప్తున్నారు సో ఎనీవే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది ఫస్ట్ యాంటీ మలేరియల్ వ్యాక్సిన్ కి మనకి అప్రూవల్ ఇవ్వడం జరిగింది సో ఆ యాంటీ మలేరియల్ వ్యాక్సిన్ పేరు ఏంటిది మనకి రిక్స్ సో ఎవరు తయారు చేస్తారంటే దాన్ని విత్ అనే కంపెనీ పంతొమ్మిది వందల ఎనభై ఏళ్ళలోనే తయారు చేసింది అది ఇప్పటివరకు క్లినికల్ ట్రయల్ చేస్తూనే ఉన్నారు దాన్ని దీన్ని మస్క్యూరిక్స్ అని అంటాము లేదా దీన్ని ఇలా కూడా పిలుస్తారు ఏంటిది ఆర్టీఏ ఆర్టీఎస్ కామా ఎస్ మలేరియల్ వ్యాక్సిన్ అని కూడా పిలుస్తారు ఇదైనా ఇలా అయినా పిలవచ్చు లేదంటే కోడ్ నేమ్ అయితే ఆర్టీఎస్ తోటైనా పిలవచ్చు తయారు చేసిన కంపెనీ ఏది ఇది ఆఫ్రికాలో ఈ దేశాలలో టెస్ట్ చేయడం జరిగింది ఆల్మోస్ట్ ఓకేనా రైట్ ఇట్ విల్ ప్రివెంట్ ద వాట్ సో ప్లాస్మోడియం ఫ్యాల్సీఫారం ట్రాన్స్మిషన్ అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇక్కడ ఉంది ప్లాస్మోడియం వైవాక్స్ ఒకటి రెండోది ప్లాస్మోడియం ప్లాస్టిఫారం ఈ రెండు కూడా ఏం చేస్తాయి మనకి మలేరియాని కలగజేస్తాయి మన బాడీలో ఈ రెండు కూడా ఈ ప్రోటోజోవన్స్ రెండు కూడా మన బాడీలో మలేరియాన్స్ కలగజేస్తాయి ఒకటి ప్లాస్మోడియం వైవాక్స్ అండ్ ప్లాస్మోడియం ఫ్యాల్సిఫారం అయితే ఈ మలేరియా వ్యాక్సిన్ ఏదైతే ఉందో ఈ మలేరియా వ్యాక్సిన్ అనేది ప్లాస్మోడియం వైవాక్స్ని ప్రివెంట్ చేస్తాను వీళ్ళు చెప్పట్లేదు ఇది దేని యొక్క ట్రాన్స్మిషన్ ఆపుతా అని చెప్తున్నారు ప్లాస్మోడియం వైవాక్స్ వల్ల వచ్చే ట్రాన్స్మిషన్ కాకుండా ప్లాస్మోడియం ఫ్యాల్సిఫారం వల్ల వచ్చే ని ఆపుతారని చెప్తున్నారు ప్లాస్మోనియం వైబాక్స్ అనేది ఎక్కువ మందిలో మలేరియాని కలగజేస్తుంది అది దాని యొక్క బాడీ స్ట్రక్చర్ని మార్చుకుంటుంది కాబట్టి దానికి ని కనుక్కోవడం అనేది చాలా కష్టం కానీ ఇక్కడ మనం కనుక్కున్న దేనికి ప్లాస్మోనియం వైవాక్స్ కాదు ప్లాస్మోనియం ఫ్యాల్సీ కి కనుక్కున్నాను ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎగ్జామ్ లో మిస్టేక్ చేయడానికి కూడా అవకాశం ఉంది ఓకేనామా చేయకూడదు మిస్టేక్ ఓకే నెక్స్ట్ వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ద ఇన్నోవేషన్ ఎస్టీఐ సో మనకి మీ అందరికీ తెలిసి భారతదేశం అమృత్ మోహోత్సవ్ డెబ్బై సంవత్సరాల స్వతంత్ర సంగ్రామం అయిపోయింది మనది స్వతంత్ర అని చెప్పేసి సో ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విల్ బీ సెట్టింగ్ అప్ ఆఫ్ ద వాట్ సెవెంటీ ఫైవ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్స్ ఇన్ ఇండియా సో ఎస్పెషల్లీ ఎక్స్క్లూజివీ ఫర్ వాట్ షెడ్యూల్ క్యాస్ట్ అండ్ ద వాట్ షెడ్యూల్ ట్రైబ్స్ షెడ్యూల్ కాస్ట్ షెడ్యూల్ ట్రైబ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి భారతదేశంలో డెబ్బై ఐదు సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ సబ్ని సో పెడతాము దాంట్లో ఈ ఈ షెడ్యూల్ కాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎక్కువ మొత్తంలో ఏం చేయొచ్చు ఇన్నోవేషన్స్ని ప్రమోట్ చేయడానికి కోసము పెడతామని చెప్తూ ఉన్నారు ఓకేనా సెవెంటీ ఫైవ్ ఎవరికి స్పెషల్గా ఎస్సీ అండ్ ద వాట్ ఎస్టీ వాళ్ళకి ఇన్ ద లాస్ట్ టూ ఇయర్స్ ట్వంటీ సో సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్స్ ని పెట్టడం జరిగింది దీంట్లో పదమూడు ఎస్సీకి అండ్ ఏడు ఎస్టీకి సో ఇవ్వడం జరిగింది ఇప్పుడు నెక్స్ట్ అనేది డెబ్బై ఐదు పెడతామని చెప్తున్నారు ఆల్రెడీ ఎన్ని పెట్టారు ఇరవై పెట్టారు ఇప్పుడు నెక్స్ట్ డెబ్బై ఐదు పెడతారంట నెక్స్ట్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఏంటిది ప్యాక్ మీ అందరికీ తెలుసు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అనేది లోక్సభ మెంబర్స్ తోటి రాజ్యసభ మెంబర్స్తో ఉంటుంది సో దీంట్లో మనకు చూసుకుంటే ట్వంటీ టూ మెంబర్స్ అనేది ఉంటారు అండ్ ఫిఫ్టీన్ మెంబర్స్ వచ్చేసి లోక్సభ నుంచి మనకి సెవెన్ మెంబర్స్ వచ్చేసి ఏంటిది రాజ్యసభ నుంచి ఉంటారు వీళ్ళంతా ఏం చేస్తారు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అనేది ఏదైతే కాగ్ ఏదైతే రిపోర్ట్ ఇస్తుందో ఆ కాగ్ రిపోర్ట్ అంతా కూడా ఎక్కడికి వెళ్తుంది మనకి ఈ పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి మనకి కాగ్ రిపోర్ట్ వెళ్తుంది ఈ పబ్లిక్ అకౌంట్ కమిటీ అనేది కాగ్ ఇచ్చిన రిపోర్ట్ని పార్లమెంట్లో డిస్కషన్ చేయడం జరుగుతుంది ఓకేనా సో ఇది పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సో ఈ పబ్లిక్ అకౌంట్ అకౌంట్స్ కమిటీకి ఎప్పుడు కూడా మనకి లీడర్ ఆప్ అపోజిషన్ పార్టీ వాళ్ళే ఉంటారు జనరల్గా ఈ పబ్లిక్ అకౌంట్స్కి చైర్మన్ ఎవరు ఉంటారు అపోజిషన్ పార్టీ నుంచి ఉంటారు ఎందుకంటే గవర్నమెంట్ ఎలా ఖర్చు పెడుతుంది ఏం చేస్తుంది ఎంత మనీ వేస్ట్ అయింది అదంతా కూడా రిపోర్ట్లో ఉంటుంది కదా ఏ రిపోర్ట్లో కాగు రిపోర్ట్లో కాగు తీసుకుపోయి ఆ రిపోర్ట్ ఎవరికి ఇస్తుంది పబ్లిక్ అకౌంట్ కమిటీకి ఇవ్వడం జరుగుతుంటుంది అయితే ఈ పబ్లిక్ అకౌంట్ కమిటీ అనేది మన ఇండియాలో ఎస్టాబ్లిష్మెంట్ చేసి హండ్రెడ్ ఇయర్స్ కంప్లీట్ అయింది హండ్రెడ్ ఇయర్స్ అనేది కంప్లీట్ అవ్వడం జరిగిందన్నమాట అందుకోసం ఇది ఎగ్జామ్లో రావడానికి ఛాన్స్ ఉంది పబ్లిక్ అకౌంట్స్ కమిటీ యొక్క స్ట్రక్చర్గా ఫంక్షన్స్ కానీ రావడానికి ఛాన్స్ ఉంది మీరు పాలిటీలోకి వెళ్ళి ఇంకా కొంచెం డీటెయిల్ గా చదవండి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అంటే ఏంటి దానికి చైర్మన్ ఎవరు ఉంటారో ఎలక్షన్ ప్రాసెస్ ఏంటిది ఏంటి దాని ఏంటి అనేది మీరు చదవండి దీనికి సంబంధించి పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి సంబంధించి రైట్ నెక్స్ట్ నీతి ఆయోగ్ అని ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది సో దానిపైన సస్టైనబుల్ అర్బన్ అండ్ ద ప్లాస్టిక్ మేనేజ్మెంట్ అనేది ఒక రిపోర్ట్ సో ఇక్కడ చెప్పడం ఈ రిపోర్ట్ ఈ అసోసియేషన్ విత్ యునైటెడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్కి సంబంధించి నీతి ఆయోగ్ వీళ్ళిద్దరు కలిసి ఈ రిపోర్ట్ని రిలీజ్ చేయడం జరిగింది ఇక్కడ ఇదంతా అంతా ఏం లేదు జస్ట్ ఒకటే బిట్ ఏంటిదంటే ఈ రిపోర్ట్ ఎవరు రిలీజ్ చేశారంటే సో నీతి ఆయోగ్ చైర్మన్ సో లాంచ్ ద నీతి ఆయోగ్ అండ్ యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అండ్ బుక్ అండ్ అవార్డ్ సస్టైనబుల్ అర్బన్ ప్లాస్టిక్ మేనేజ్మెంట్ మీద మనకు బుక్ రాయడం జరిగింది ఓకేనా రైట్ బుక్ అంటే వాళ్ళు ఒక రిపోర్ట్ తయారు చేసి పబ్లిష్ చేయడం జరిగింది బుక్ అంటే సో ఆ బుక్ ఎవరు రిలీజ్ చేస్తారని అడగవచ్చు అంతే ఇక్కడ ఈ ఒక్క మీరు గుర్తు గుర్తుపెట్టుకోవాల్సింది అంతా కూడా ఇక సొల్ అనమాట మనకు అవసరం లేదు నెక్స్ట్ విజన్ ప్లాన్ ఫర్ ద వాట్ జ్యూస్ ఇండియాలో ఉన్నటువంటి జ్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ జూస్ని కాపాడడానికి కోసం ఏం చేయాలని చెప్పేసి ఒక విజన్ ప్లాన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనౌన్స్మెంట్ చేసింది టూ థౌసండ్ ట్వంటీ వన్ నుంచి టూ థౌసండ్ థర్టీ వన్ దీసి తర్వాత టెన్ ఇయర్స్ ఆఫ్ ద ప్లాన్ ఇక్కడ ఎగ్జామ్ పర్పస్లో ఏమైనా క్వశ్చన్ ఉందంటే జూస్ని కాపాడుకోవడానికి విజన్ ప్లాన్ యొక్క టైం పీరియడ్ ఏందని అడుగుతాడు టూ థౌజండ్ ట్వంటీ వన్ నుంచి టూ థౌజండ్ థర్టీ వన్ వరకు ఈ పది సంవత్సరాల్లో భారతదేశంలో జ్యూస్ని ఎలా డెవలప్ చేయాలి దాంట్లో ఉన్నటువంటి యానిమల్స్ని ఎలా కాపాడుకోవాలని చెప్పేసి ఈ విజన్ ప్లాన్ని అనౌన్స్మెంట్ చేయడం జరిగింది టైం పీరియడ్ అనేది ఇంపార్టెంట్ అనమాట టూ ట్వంటీ వన్ నుంచి టూ థౌజండ్ థర్టీ వన్ టెన్ ఇయర్స్ ఆఫ్ ద టైమ్ పీరియడ్ నెక్స్ట్ వచ్చేసి రామ్ గంగా నేషనల్ పార్క్ మీ అందరికీ తెలుసు రామ్ గంగా నేషనల్ పార్క్ మనకి రామ్ గంగా రివర్ ఎక్కడ ఫ్లో అవుతామా రామ్ గంగా రివర్ అనేది మనకి ఉత్తరాఖండ్ రాష్ట్రంలో జన్మించి మనకి ఉత్తరాఖండ్ నుంచి ఉత్తరప్రదేశ్లోకి వెళ్ళి మనకి గంగా రివర్లో కలుస్తుంది వన్ ఆఫ్ ద ట్రిబిటర్ ఆఫ్ ద ఇట్లా గంగా రివర్ పోతుంది అనుకోండి ఇలా ఉత్తరాఖండ్ నుంచి ఇలా ఫ్లో అయింది ఇదేంటిది రామ్ గంగా రివర్ సో ఈ రామ్ గంగా రివర్ అనేది ఉత్తరాఖండ్ రాష్ట్రంలో జన్మిస్తుంది అండ్ ఇట్ విల్ ఫ్లో టు ద వాట్ జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ద్వారా ఈ రామ్ గంగా రివర్ అనేది ఫ్లో అవుతుంది దేని ద్వారా ఇక్కడ కూడా మనకి ఉత్తరాఖండ్ రాష్ట్రంలో మనకి జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఉంటుంది ఈ జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ద్వారా ఇది పోతూ ఉంటుంది ఏది ఈ రామ్ గంగా రివర్ అనేది ఓకే అయితే ఈ జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఏదైతే ఉందో ఈ జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ పేరు మార్చాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి యూనియన్ మినిస్ట్రీ ఫర్ ద ఎన్విరాన్మెంట్ చెప్పడం జరిగింది సో అది ఎప్పటి నుంచో ప్రపోజల్లో ఉంది ఇప్పుడు మారుస్తారు ఖచ్చితంగా ఏమని రామ్ గంగా నేషనల్ పార్క్గా మార్చాలని దాన్ని చెప్తున్నారు దేని జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ భారతదేశంలో స్టార్ట్ అయినటువంటి మొట్టమొదటి నేషనల్ పార్క్ ఇది జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ నైన్టీన్ థర్టీ సిక్స్లో స్టార్ట్ అయింది దాని పేరు ఇప్పుడు రామ్ గంగా నేషనల్ పార్క్ అనేది మార్చాలని చెప్పేసి అంటున్నారు సో అది ఫైనలైజ్ అవుతుంది ఖచ్చితంగా సో కాబట్టి ఇది ఎగ్జామ్లో గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ అనకుండా వాడు ఏమంటాడు రామ్ గంగా నేషనల్ పార్క్ అనేది ఏ రాష్ట్రంలో ఉందని క్వశ్చన్ ఇవ్వచ్చు ఏ రాష్ట్రంలో ఉంది అది ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంది ఏది రామ్ గంగా నేషనల్ పార్క్ నెక్స్ట్ చచ్చి ఛత్తీస్గఢ్ గెడ్స్ ద అనదర్ టైగర్ రిజర్వ్ నాలుగవ టైగర్ రిజర్వ్ ఛత్తీస్గఢ్ లోపల ఒక కొత్త టైగర్ రిజర్వ్స్ని ఫార్మ్ చేయడం జరిగింది ఆ అక్టోబర్ ఫిఫ్త్ రోజు ఓకేనా నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ అప్రూవ్డ్ ద వాట్ ఫార్మేషన్ ఆఫ్ ద వాట్ న్యూ చూడండి ఎక్కడ ఇక్కడ దేని దేన్ని కలిపి గురుగాసిదాస్ నేషనల్ పార్క్ ప్లస్ తమోర్పింగ్లా పింగ్లా వైల్డ్ లైఫ్ సాంక్చురీ ఈ రెండిట్లను ఈ రెండు కలిసి కలిపి ఒక టైగర్ రిజర్వ్గా డిక్లేర్ చేయడం జరిగింది ఈ రెండిట్లను కలిపి ఏ రెండిట్లను గురుగాసిదాస్ నేషనల్ పార్క్ కానీ అండ్ తమూర్ ప్రింగ్లా వైల్డ్ లైఫ్ సాంక్చురీ కానీ ఈ రెండు ఏవైతే ఉన్నాయో ఈ రెండిట్లను కలిపి ఒక కొత్త టైగర్ రిజర్వ్గా మనకి డిక్లేర్ చేయడం జరిగింది సో గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఓకేనా సో రైట్ ఎగ్జామ్లో ఎగ్జామ్లో రావడానికి ఛాన్స్ ఉంది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఓకేనా సో ఈ ప్రాంతంలో ఇదంతా కూడా ఏంటి మనకి ఈ గురుగాసిదాస్ నేషనల్ పార్క్ ఇక్కడ ఉంది ఈ గురుదాసి నేషనల్ పార్క్ కానీ నెక్స్ట్ తమ్మోరి వైల్డ్ లైఫ్ సాంక్చురీ కానీ ఈ మొత్తం ఏరియాని ఏమి డిక్లేర్ చేశారు టైగర్ రిజర్వ్గా డిక్లేర్ చేయడం జరిగింది ఓకే అంటే ప్రపోజల్ అనేది పంపినారు ప్రపోజల్ అనేది యాక్సెప్ట్ చేస్తారు ఇలాగూ సో కాబట్టి అది పేరు అనేది ఏం పెడతారనే మనకు తెలియదు ఇప్పుడు ప్రస్తుతానికైతే రెండింటిని కలపాలంటారు ఈ పేరు ఏం పెట్టచ్చు మరి పెడితే వాళ్ళు గురుగాసిదాస్ పింగ్లా అని పెట్టచ్చా లేదంటే గురుగాసిదాస్ అండ్ తమోరు టైగర్ రిజర్వ్ పెడతారా మనకు తెలియదు పేరు అనేది ఇంకా ఫైనలైజ్ కాలే కానీ రెండిట్లను కలిపి టైగర్ రిజర్వ్ డిక్లేర్ చేయాలని చెప్పేసి అయితే ప్రపోజల్ పంపడం జరిగింది నెక్స్ట్ సెంట్రల్ ఏషియన్ ఫ్లైవే సెంట్రల్ ఏషియన్ ఫ్లైవే అంటే ఇది ఏదో ఫ్లైట్ల కోసం అని అనుకునేరమ్మ ఇది ఫ్లైట్ల కోసం కాదు ఈ బర్డ్స్ కోసం బర్డ్స్ కోసం ఏవైతే వలస పక్షులు ఉంటాయి కదా మైగ్రేటరీ బర్డ్స్ ఇలా మైగ్రేటరీ బర్డ్స్ అనేది ఒక ముప్పై దేశాల ద్వారా ఇట్లా నుంచి పోయి మళ్ళీ పాపం అవి మళ్ళీ పొట్టకూటి కోసం ఇట్లా తిరుక్కుంటూ తిరుక్కుంటూ మళ్ళీ ఇట్లా వస్తాయి కదా ఇలా ఈ మైగ్రేటరీ బర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఈ మైగ్రేటరీ బర్డ్స్ అనేది మొత్తం ఇలా తిరుగుతూ ఉంటాయి ఒక దేశం నుంచి ఇంకో దేశానికి ఇలా ఉంటాయి వాటి కోసం ఈ గాలిలో ఎగిరేట ఒక హైవే అది ఏది సెంట్రల్ ఏషియన్ హైవే అంటే ఫ్లైట్స్ కోసం కాదు మైగ్రేటరీ బర్డ్స్ కోసం అనమాట ఎందుకంటే ఇక్కడ ఎవరైతే అయితే వేటగాళ్ళు ఉంటారు హంటర్స్ వాటి కూడా చంపేస్తున్నారు మధ్య మధ్యలో ఫ్లై అయ్యేటప్పుడు ఏవేవో వాటికి ఆటంకాలు కలగజేస్తున్నారు వైర్ల ద్వారా కానీ కేబుల్స్ ద్వారా కానీ ఫ్లైట్ల ద్వారా కానీ రకరకాలుగా అవి ఏమవుతున్నాయంటే మైగ్రేట్ అవ్వడానికి ఛాన్స్ ఉండట్లేదు వాటికి అందుకోసం అవి మైగ్రేట్ అయ్యే రూట్ ఏదైతే ఉంటుందో ఆ రూట్ని కూడా కాపాడాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకున్నారు ఇక్కడ సెంట్రల్ ఏషియన్ హైవే సెంట్రల్ ఏషియాకి సంబంధించిన ఫ్లైవే వేటికి సంబంధించి అవి ఈ పక్షులు ఈ వలస పక్షులు ఏవైతే ఉన్నాయో ఈ వలస పక్షులు మైగ్రేట్ అవ్వడానికి ఏదైతే రూట్ ఉంటుందో ఆ రూట్ని కాపాడాలన్నమాట ఈ అనమాట ఇగో చూడొచ్చు ఈ ఏషియన్ కంట్రీస్ ద్వారా పోతుంది ఇవంతా కూడా ఏషియా కాంటినెంటే కదమ్మా ఇగో ఈ ఏషియా కాంటినెంట్ ద్వారా ఇట్లా పోతుంది రూట్ అనేది కాబట్టి ఏమంటాం సెంట్రల్ ఏషియన్ ఫ్లైవే అని చెప్తున్నాం ఓకేనా రైట్ ఇది సెంట్రల్ ఏషియన్ ఫ్లైవే ఈ మైగ్రేటరీ బర్డ్స్కి సంబంధించిన కాన్ఫరెన్స్ అనేది మనకి రెండు వేల ఇరవైలో గాంధీనగర్ గుజరాత్లో జరిగింది ఇప్పుడు రెండు వేల ఇరవైలో మన భారతదేశంలో జరిగింది దీనికి సంబంధించి ద కాన్ఫరెన్స్ ఆన్ ద వాట్ మైగ్రేటరీ బర్డ్స్కి సంబంధించి అప్పుడు నిర్ణయం తీసుకున్నారు ఏమైనా నిర్ణయం తీసుకున్నారు ఈ మైగ్రేటరీ బర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటి ఏవైతే ఆ రూట్లో ప్రయాణం చేస్తున్నాయో వాటి అన్నింటిని కూడా మనం కాపాడాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది అలా సో ఆ రూట్ అనేది దాదాపు ముప్పై కంట్రీస్ ద్వారా పోతూ ఉంటుంది ఆ ముప్పై కంట్రీస్ ద్వారా వెళ్ళే రూట్ ఏమంటాం సెంట్రల్ ఏషియన్ ఫ్లై అంట వాటికి సంబంధించి మరి దాని మీద ఏమేమి చర్యలు తీసుకోవాలని చెప్పేసి అక్టోబర్ సిక్స్త్ నుంచి సెవెంత్ వరకు మనకి వర్చువల్గా కాన్ఫరెన్స్ అనేది కండక్ట్ చేయడం జరిగింది అంటే ఈ ఈ రూట్ లోపల ఈ రూట్లో వెళ్ళే బర్డ్స్కి కాపాడుకోవాలంటే మనం ఏమేమి చర్యలు తీసుకోవాలని చెప్పేసి దానికి సంబంధించి నిర్ణయం అనేది ఎప్పుడు రెండు వేల ఇరవైలో జరిగింది దాని గురించి మళ్ళీ ఇంకేం చేయాలనేది డిస్కషన్ మొన్న కూడా జరిగింది నెక్స్ట్ లెస్ నో పాల్ ఇన్ ద హిమా హిమాచల్ ప్రదేశ్ సో హిమాచల్ ప్రదేశ్లో చాలా స్నో తక్కువగా ఉందట దాదాపు పద్దెనిమిది పాయింట్ ఐదు శాతం స్నో అనేది తగ్గిపోయిందని చెప్తున్నారు దానికి క్లైమేట్ చేంజ్ రీసెర్చ్ కావచ్చు టెంపరేచర్ ఇలా టెంపరేచర్స్ పెరగడం కావచ్చు డిఫారెస్టేషన్ కావచ్చు ఎక్స్టెన్సివ్ కన్స్ట్రక్షన్ కావచ్చు అన్ రెగ్యులేటెడ్ యాక్టివిటీస్ కావచ్చు ఇవన్నిట్ల వల్ల కూడా మనకి సో హిమాచల్ ప్రదేశ్ ప్రాంతం లోపల ఈ టెంపరేచర్ అనేది పెరిగి ఎయిటీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద స్నో అనేది తగ్గింది ఆ ఎయిటీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద స్నో తగ్గినప్పుడు ఆటోమిక్ సర్టిలేజ్ కానీ రావి కానీ చీనాబ్ కానీ బియాస్ కానీ ఈ అన్నిట్లలో కూడా ఏమవచ్చు మనకి వాటర్ కం తగ్గడానికి అవకాశం ఉంటుంది సో అన్నిట్లలో కూడా ఏమైంది మనకి ఈ స్నో ఫాల్ అనేది తగ్గిపోయింది ఎందుకంటే ఇక్కడ రీజన్స్ ఇక్కడ ఉన్నాయి చూసుకోవచ్చు ఇవన్నీ కూడా టెంపరేచర్ రాపిడ్ డిఫారెస్టేషన్ ఎక్స్టెంటివ్ కన్స్ట్రక్షన్ ఇవన్నీ కూడా ఓకే నెక్స్ట్ ఫస్ట్ పైలట్ ప్లాంట్ టు కన్వర్ట్ ప్లాంట్స్ ఐ హ్యాష్ బూడిద మనకి కోల్ ప్లాంట్ నుంచి అంత బూడిదస్తుంటుంది కదా యాష్ దాన్ని దేనిగా కన్వర్ట్ చేయడానికి మీతనాల్గా కన్వర్ట్ చేయడానికి చూడండి యాష్ కోల్ ఏదైతే మనకి థర్మల్ పవర్ ప్లాంట్ నుంచి వచ్చి యాష్ కోల్ ఏదైతే ఉంటుందో దాని నుంచి మనకి మీథనాల్ తయారు చేసుకోవడానికి కోసం మొట్టమొదటిసారిగా హైదరాబాద్లో ఉన్నటువంటి పటాన్చర్లో ఉన్నటువంటిది భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్లో పైలెట్ ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది సో దాన్ని ఏదో యాష్ నుంచి గ్యాసిఫికేషన్ చేసి ఆ గ్యాస్ నుంచి మళ్ళీ మీతనాలు ప్రొడక్షన్ చేస్తామని చెప్పేసి ప్లస్ టూ టెస్ట్ అనేది చేయడం జరుగుతుంటుంది ఎక్కడ జరుగుతుంది అది మనకి సో భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ హైదరాబాద్లో పైలట్ బేసిస్ పైన టెస్ట్ చేస్తున్నాను నుంచి సో మనకి మనకితనాలను ఎలా ప్రొడ్యూస్ చేయొచ్చు అని చెప్పేసి ఈ పైలట్ ప్రాజెక్ట్ని ఎవరు స్పాన్సర్ చేస్తున్న డిపార్ట్మెంట్ ఆఫ్ ద సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ద నీతి ఆయోగ్ ఇద్దరు కలిసి దీన్ని స్పాన్సర్ చేయడం జరిగింది ఓకేనా ఇది కొంచెం ఇంపార్టెంట్ క్వశ్చన్ నెక్స్ట్ హై అంబిషన్ కోయలేషన్ ఫర్ ద నేచర్ అండ్ ద పీపుల్ ఏమంటున్నాను హై అంబిషన్ అంటే గొప్ప ఎయిమ్ ఉండాలని దేనికోసం నేచర్ని కాపాడడానికి కోసం పీపుల్ని కాపాడడానికి అంటే దాని అర్థం ఏంటిది అంటే ప్రపంచంలో ఉన్నటువంటి డెబ్బై కంట్రీస్ అనేటివి అక్టోబర్ ఏడున ఏం చేశారంటే సో దట్ ఈస్ ఏ సెరమోని హెల్డ్ బిట్వీన్ ద ఫ్రెంచ్ అండ్ ద వాట్ ఇండియన్ గవర్నమెంట్ అండ్ న్యూ ఢిల్లీ అండ్ ఇండియా అఫీషియల్ చూడండి ఇండియా అఫీషియల్గా జాయిన్ అయిందంట దేంట్లో ఐ అంబిషన్ కొయిలేషన్ ఫర్ ద నేచర్ అనేది ఒక ఆర్గనైజేషన్ ఏది ఇది 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 కన్ఫ్యూజ్ అయ్యారు మళ్ళీ ఇది ఒక ఆర్గనైజేషన్ ఈ ఆర్గనైజేషన్లో మేరా భారత్ మహాన్ ఏమైందట జాయిన్ అయిందట ఏంది ఈ ఆర్గనైజేషన్ యొక్క మేజర్ ఆబ్జెక్టివ్ ఏంటిదంటే ఈ డెబ్బై కంట్రీస్ వరకు జాయిన్ అయినాయి ఈ ఆర్గనైజేషన్ యొక్క మేజర్ ఆబ్జెక్టివ్ ఏంటిదంటే సో రెండు వేల ముప్పై సంవత్సరం నాటికి ఇప్పటికీ రెండు వేల ముప్పై సంవత్సరం నాటికి బై ద టూ థౌజండ్ థర్టీ ఇయర్ నాటికి సో వీ నీడ్ టు ప్రొటెక్ట్ దవర్ థర్టీ పర్సెంట్ ఆఫ్ ద ప్లానెట్ ముప్పై శాతం నైనా ఏం చేయాలి మనం కాపాడాలి అర్థమవుతుందా రెండు వేల ముప్పై సంవత్సరం నాటికి ముప్పై శాతం ప్లానెట్నైనా మనం కాపాడుకోవాలి మన ప్లానెట్ని అర్థమవుతుందమ్మా ఎందుకు మన ప్లానెట్ని కాపాడుకోవాలి అంటే ప్లానెట్ అనేది డ్యామేజ్ అయిపోయింది ఆల్రెడీ దానికి థ్రెటనింగ్స్ ఉన్నాయి చాలా ఈ ఎర్త్ అనేది కూడా మొత్తం డ్యామేజ్ అవుతుంది కాబట్టి థర్టీ పర్సెంట్ ఆఫ్ ద ప్లానెట్ టు బీ ప్రొటెక్టెడ్ బై ద టూ థౌసండ్ థర్టీ నాటికి అది దాని యొక్క మేజర్ ఆబ్జెక్టివ్ దీని యొక్క సో ఈ హై అంబిషన్ కోయలేషన్ యొక్క మేజర్ ఆబ్జెక్టివ్ సో ముప్పై శాతం ప్లానెట్ని రెండు వేల ముప్పై వరకు చేయాలి దాన్నే ఇక్కడ ఉంటుంది ఇక్కడ ఇలా చెప్తున్నారు ఏమని గ్లోబల్ గోల్ టు ప్రొటెక్ట్ అవర్ థర్టీ బై థర్టీ థర్టీ పర్సెంట్ ఆఫ్ ని కాపాడాలి ఏ ఇయర్ నాటికి ముప్పై శాతం నాటికి ఓకేనా టు ప్రొటెక్ట్ అట్లీస్ట్ థర్టీ పర్సెంట్ ఆఫ్ దహర్త్ ప్లానెట్ బై టూ థౌసండ్ థర్టీ కన్నా కూడా ఎక్కువగా కాపాడచ్చు కానీ వాళ్ళు కాపాడేంత దమ్ము దర్యాలు సహజాలు ఎవరు చేయడం అందుకోసమే థర్టీ పర్సెంట్ బై థర్టీ అని పెట్టుకున్నారు ఈ ఆర్గనైజేషన్ యొక్క ఆబ్జెక్టివ్ ఏది సో ఐ అంబిషన్ కోయిలేషన్ అనేది ఓకేనా ఇందులో ఇండియా జాయిన్ అయింది డెబ్బై కంట్రీస్తో పాటు ఇండియా కూడా జాయిన్ అవ్వడం జరిగింది ఎగ్జామినేషన్లో మిమ్మల్ మిమ్మల్ని అడిగితే ఇది అడగడానికి అవకాశం ఉంది వాట్ ఈస్ ద సో దట్ గ్లోబల్ ఇన్ గ్లోబల్ థర్టీ ఇంటూ ఎక్స్ ఈజ్ ఇన్ ద న్యూస్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ అని గ్లోబల్ థర్టీ ఇంటూ థర్టీ అనే న్యూస్లో ఉంది దాని మీనింగ్ ఏంటిది అనేది మిమ్మల్ని అడగడానికి అవకాశం ఉంది నెక్స్ట్ మోటాలిటీ అట్రిబ్యూటబుల్ టు ద ల్యాక్ ఆఫ్ గ్రీన్ స్పేస్ ఎక్కువ మంది చనిపోతున్నారంట యూరోప్ లాంటి దేశాలలో అక్కడ వెజిటేషన్ లేక అంటే చెట్లు చేమలు లేక గాలి సరైన గాలి వీర్చుకోలేక ఎక్కువ మంది చనిపోతున్నట్టు కూడా ద స్టడీ ఫౌండ్ ఇన్ ద యూరోప్ సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ద పాపులేషన్ ఈజ్ ఇన్సఫిషియంట్ యాక్సెస్ టు ద వాట్ గ్రీన్ స్పేస్ దిస్ ఇస్ ద ల్యాక్ ఆఫ్ ద గ్రీన్ స్పేస్ ఈజ్ అసోసియేటెడ్ వి ద వాట్ నలభై రెండు వేల మంది చనిపోతున్నట్టు మనకు ఒక రిపోర్ట్లో చెప్తున్నది అనమాట ఎక్కడ ఈ ముప్పై ఒకటి యూరోపియన్ కంట్రీస్ లోపల మన దేశంలో కాదు యూరోపియన్ కంట్రీస్ లోపల దాదాపు అరవై శాతం మంది పాపులేషన్కి ఇన్సఫిషియంట్ ఏంటిది గ్రీన్ స్పేస్ లేదు అలా చనిపోతున్నారంట మీరు చూడొచ్చు మన భారతదేశానికి కూడా ఇలాంటి గతి ఎప్పుడూ రాబోతుంది ద నార్మలైజ్ డిఫరెన్స్ వెజిటేషన్ వెజిటేషన్ అంటే చెట్లు చూసే గాలి స్వచ్ఛమైన గాలి ఉండాలి కదా అది లేకపోతే చనిపోతున్నారని ఒక రిపోర్ట్ చెప్తుంది ఇగో ఆ రిపోర్ట్ యొక్క పాపులేషన్ ఇంత ఉంది ఇంత అవసరం లేదు మీకు ఎగ్జామ్ పర్పస్లో ఎవరు అడగారు మిమ్మల్ని జస్ట్ మీకు చూపిస్తున్నాయి ఇలా ఉందట అక్కడ చనిపోయే వాళ్ళ సంఖ్య అది నెక్స్ట్ నేషనల్ డిజిటల్ లైఫ్ స్టాక్ మిషన్ డిజిటల్ లైఫ్ లైఫ్ స్టాక్ అంటే ఏంటి పశు సంపద ఈ పశువుల ద్వారాకి సంబంధించినటువంటి మనకి ఫార్మర్ ఫార్మర్కి సంబంధించి ఇక్కడ చూడండి క్రియేట్ ఫార్మర్ సెంట్రిక్ టెక్నాలజీ ఎనేబుల్డ్ ఎకోసిస్టమ్ వేర్ ద ఫార్మర్స్ ఏబుల్ టు రియలైజ్ ద వాట్ బెటర్ ఇన్కమ్ త్రూ ద లైఫ్ స్టాక్ యాక్టివిటీస్ త్రూ ద వాట్ రైట్ ఇన్ఫర్మేషన్ అంటే ఫార్మర్ ఎవరైతే పశుసంపద ఆవులు మేకలు గొర్రెలు ఇవన్నీ ఉన్నాయో వాళ్ళకి సంబంధించినటువంటి ఏవైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా వాళ్ళకి ఇన్కమ్ని ఎలా పెంచుకోవాలన్నా వాళ్ళకి సంబంధించినటువంటి ఏమైనా డౌట్స్ ఉన్నా అవన్నీ కూడా మనకి ఈ యాప్లో ఉంటాయి ఈ వెబ్ పోర్టల్లో ఉంటాయి దీంట్లో నేషనల్ డిజిటల్ లైఫ్ స్టాక్ మిషన్లో ఉంటాయి ఇప్పుడు పాలు ఉన్నాయి పాలని ఎలా స్టోర్ చేయాలి అంటే పాలని ఎలా ఎక్స్పోర్ట్ చేయాలి ఎక్స్పోర్ట్ చేయాలంటే ఎవరు సహాయం తీసుకోవాలి నీకు ఇట్లాంటి చాలా డౌట్స్ ఉంటాయి సో అవన్నీ కూడా నీకు ఈ పోర్టల్ ద్వారా క్లియర్ చేస్తారు ఓకేనా ఇది మనకు మినిస్ట్రీ యూనియన్ మినిస్ట్రీ ఫర్ ద ఫిషర్ అండ్ అనిమల్ హస్బెండరీ డైరీ వెల్ఫేర్ వాళ్ళు లాంచ్ చేయడం జరిగింది ఇది నేషనల్ డిజిటల్ లైఫ్ స్టాక్ మిషన్ బ్లూ ప్రింట్ని రీసెంట్గా సో ఆనంద్లో లాంచ్ చేయడం జరిగింది ఆనంద్లో ఏముంది మనకి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఉంది ఇక్కడ ఆనంద్లో నెక్స్ట్ యూనిటీ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్ భారతదేశంలో ఇంకొక కొత్త బ్యాంక్ వచ్చింది ఏంటిది స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అనేది మన భారతదేశంలో ఆల్రెడీ పదకొండు స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు ఉన్నాయి సో దాంతోపాటు ఇది ఇది పన్నెండవ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్ వచ్చింది స్మాల్ ఫినాన్స్ బ్యాంక్స్ అంటే మనం ఇప్పుడు బాగా మనం చూస్తాం కదమ్మా ఆంధ్ర బ్యాంక్ కానీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ కెనరా బ్యాంక్ కానీ ఇవన్నీ ఉన్నాయి కదా అలాంటి బ్యాంక్సే ఇవి కూడా కాకపోతే వీటి సైజ్ అనేది చిన్నగా ఉంటుంది వీటి వ్యాపారం అనేది చిన్నగా ఉంటుంది అంతే తేడా అవి పెద్ద బ్యాంక్స్ ఇవి చిన్న బ్యాంక్స్ అది పెట్టాలంటే ఐదు వందల కోట్లు కావాలి ఈ బ్యాంక్ పెట్టాలంటే మూడు వందల కోట్లు కావాలి ఓకే సో ఇలా స్మాల్ డిఫరెన్స్ ఉంటుంది తప్ప అంతకుమించి ఏం డిఫరెన్స్ ఉండదు పెద్ద పెద్ద బ్యాంక్స్ ఎలా పనిచేస్తాయో ఇవి కూడా అలానే పనిచేస్తాయి కాకపోతే వాటి సైజు పెద్దది సైజు చిన్నది అంతే తేడా ఉంటుంది అంత పెద్ద తేడా ఏమి ఉండదు అలా ఇప్పుడు కొత్తది యూనిటీ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్ దానికి ఆర్బీఐ అనేది అప్రూవ్ మరి ఈ యూనిటీ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్ అనేది ఎవరెవరు కలిసి పెడుతున్నారు అని అంటే సో ఇక్కడ భారత్ పే ఎవరు భారత్ పే అండ్ నెక్స్ట్ చేసేవారు సెంట్రమ్ ఫినాన్షియల్ సర్వీసెస్ ఈ రెండు ఆర్గనైజేషన్స్ కలిసి బ్యాంకును పెట్టబోతున్నాయి ఆ బ్యాంక్ పేరు ఏంటిది యూనిటీ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్ యూనిటీ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్ లిమిటెడ్ వీళ్ళిద్దరు కలిసి భారత్ పే నెక్స్ట్ ఎవరు సెంట్రమ్ ఫినాన్షియల్ సర్వీసెస్ ఓకేనా సో వీళ్ళు కొత్త బ్యాంక్ పెడుతున్నారు వీళ్ళు ఓకే మరి ఈ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్స్ ఏం చేస్తాయి నార్మల్ బ్యాంక్స్ లాగానే లోన్స్ ఇస్తాయి నార్మల్ బ్యాంక్స్ లాగానే డిపాజిట్ చేసుకుంటాయి నార్మల్ బ్యాంక్స్ లాగానే డెబిట్ కార్డ్ ఇస్తాయి నార్మల్ బ్యాంక్ లాగానే క్రెడిట్ కార్డ్ ఇస్తాయి అంతా నార్మల్ బ్యాంక్ లాగానే పనిచేస్తాయి కాకపోతే వీటి సైజ్ అనేది ఏముంటుంది మనకి స్మాల్ ఉంటుంది మూడు వందల కోట్లతోటి ఈ బ్యాంకును పెట్టడానికి అవకాశం అనేది ఉంటుంది వీటిని స్మాల్ ఫినాన్స్ బ్యాంకులు పెట్టడానికి కోసం ఓకే సో ఆల్రెడీ భారతదేశంలో చూస్తే ఇవన్నీ కూడా స్మాల్ ఫినాన్స్ భారతదేశంలో స్టార్ట్ అయినటువంటి మొట్టమొదటి స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అనేది రెండు వేల పదహారు సంవత్సరంలో స్టార్ట్ అయింది ఏంటిదంటే ఈ క్యాపిటల్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అనేది పంజాబ్ జలందర్లో స్టార్ట్ అయింది అది భారతదేశంలో స్టార్ట్ అయినటువంటి మొట్టమొదటి స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఇది క్యాపిటల్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ జలందర్లో అది భారతదేశంలో రెండు వేల పదహారు సంవత్సరంలో స్టార్ట్ అయిన మొదటి స్మాల్ ఫైనాన్ లిస్ట్ ఉంది మిమ్మల్ని ఎవరు అడగరు ఎగ్జామినేషన్ లో బట్ సో ఏయు స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కానీ క్యాపిటల్ కానీ ధనలక్ష్మి కానీ దిశ కానీ జన ఈఎస్ఏఎఫ్ కానీ సో నార్త్ ఈస్ట్ కానీ సో ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఏంటి మనకి స్మాల్ ఫినాన్స్ బ్యాంక్ భారతదేశంలో స్టార్ట్ అయినటువంటి స్మాల్ ఫినాన్స్ బ్యాంక్ ఇప్పుడు కొత్తగా ఈ లిస్టులోకి వచ్చేది ఏంటిది యూనిటీ స్మాల్ ఫినాన్స్ భారత్ పే అండ్ సెంట్రమ్ వాళ్ళు ఇద్దరు కలిసి నెక్స్ట్ గ్లోబల్ మినిమం ఆల్టర్నేట్ ట్యాక్స్ డీల్ ఈ గ్లోబల్ మినిమం ఆల్టర్నేట్ ట్యాక్స్ డీల్ ఏంటంటే పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఈ మల్టీనేషనల్ కంపెనీస్ అనేది మల్టీనేషనల్ అంటే ఏంటిది ఆ కంపెనీ యొక్క వ్యాపారం అనేది ఒక దేశం కాదు ఒక ఐదు రెండు దేశాలలో మూడు దేశాలలో నాలుగు ఐదు రకరకాల అన్ని దేశాలలో మోర్ మోర్ దాన్ టూ కంట్రీస్ లోపల వ్యాపారం చేస్తూ ఉంటే దాన్ని ఏమంటారు జనరల్గా మల్టీనేషనల్ కంపెనీస్ అని చెప్తూ ఉంటారు మనకి ఓకే అయితే సో అప్పుడు ఏమైతే అది మల్టీనేషనల్ కంపెనీస్ ఏం చేస్తాయి అంటే ట్యాక్స్ ఎగ్గొట్టడానికి ఇక్కడ వచ్చిన ప్రాఫిట్స్ని ఆ దేశం లెక్కల్లో చూపించడం అక్కడ వచ్చిన ప్రాఫిట్స్ని ఈ లెక్కల్లో చూపించడం దీనివల్ల గవర్నమెంట్లకు ఏం పోతున్నాయి ట్యాక్స్ పోతున్నాయి ఏ దేశంలో తక్కువ ట్యాక్స్ ఉంటే ఆ దేశంలో నాకు ప్రాఫిట్స్ అన్ని ఈ దేశంలో నచ్చినాయని చెప్తారు వాడు ఎందుకంటే తక్కువ ట్యాక్స్ కట్టాలి ఏ దేశంలో ఎక్కువ ట్యాక్స్ ఉందనుకో ఆ దేశంలో నాకు లాభాలు రాలేవు అని చెప్పేసి లాభాలను లాభాలను వాడు వేరే ఏ దేశంలో ఉందో తక్కువ ట్యాక్స్ ఉంటుందో అక్కడ ఎక్కువ లాభాలు వచ్చినాయని చూపించుకొని ట్యాక్స్ ఏ ఉంటాడు అన్నమాట అయితే ఇలా ప్రపంచ దేశాలలో అన్ని దేశాలకు ఏమవుతుందో ట్యాక్స్ అనేది లాస్ అవుతుంది సో అన్ని దేశాలకు ట్యాక్స్ లాస్ అవుతుంది కాబట్టి అన్ని దేశాలు ఇప్పుడు ఈ జీ ట్వంటీ మేజర్గా జీ ట్వంటీ కంట్రీస్ అన్ని కూడా కూర్చొని ఏమని చెప్తున్నారంటే లేదు లేదు మనం అందరం కూడా ట్యాక్స్ లాస్ అవుతున్నాం సో కాబట్టి ఈ మల్టీనేషనల్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఈ మల్టీనేషనల్ కంపెనీస్కి ఖచ్చితంగా మినిమం ఇంత ట్యాక్స్ కట్టాలి అని మనం కండిషన్ పెట్టాలి అప్పుడే మన గవర్నమెంట్కి ట్యాక్సెస్ వస్తాయి లేదంటే వాళ్ళు ట్యాక్స్ ఎగ్గొట్టి ఏ దేశంలో అయితే తక్కువ ట్యాక్స్ ఉందో ఆ దేశంలోనే మేము వ్యాపారం చేసినాం మా లాభాలన్నీ ఇక్కడ వచ్చినాయని చూపిస్తారని చెప్పేసి ఇక అన్ని దేశాలు అనేది ఏం చేశాయి అంటే ఫైనల్గా మినిమం ట్యాక్స్ ఖచ్చితంగా కట్టి తీరాలి అనే ఒక డిసిజన్కి వచ్చాయి ఎవరు కట్టాలి మల్టీనేషనల్ కంపెనీస్ నువ్వు ఏ దేశంలో వ్యాపారం చేసుకో మాకు అవసరం లేదు ఇంత ట్యాక్స్ ఖచ్చితంగా కట్టి తీరాలి నువ్వు అలా సో అలా గ్లోబల్ మినిమం ట్యాక్స్ డీల్ ఎంత అంటున్నారు ఆ మినిమం ట్యాక్స్ డీల్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఖచ్చితంగా ఆ కంపెనీకి వచ్చిన ప్రాఫిట్స్ లోపల కనీసం మినిమం ఎంత ఫిఫ్టీన్ పర్సెంట్ అనేది ఖచ్చితంగా ట్యాక్స్ కట్టి తీరాల్సిందే అనేది దీని యొక్క సారాంశం ఏది గ్లోబల్ మినిమం ట్యాక్స్ డీల్ అనేది మరి ఏవి ఏఐటి గ్లోబల్ మినిమం ట్యాక్స్ రేట్ వుడ్ బి అప్లై టు ద వాట్ సో ఓవర్సీస్ కంపెనీస్ మల్టీనేషనల్ కంపెనీస్ ఇవి ఏ కంపెనీస్ యొక్క ప్రాఫిట్స్ అయితే ఇంత ఉండాలి ఎంత సెవెన్ ఫిఫ్టీ మిలియన్ యూరోస్ కానీ లేదంటే ఎయిట్ సిక్స్టీ ఎయిట్ బిలియన్స్ ఎయిట్ సిక్స్టీ ఎయిట్ మిలియన్ డాలర్స్ కానీ ఏవైతే కంపెనీస్కి ప్రాఫిట్స్ ఉంటాయో ఆ కంపెనీస్ అనేది మినిమం ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ ద ట్యాక్స్ని కట్టి తీరాల్సిందే నేను ట్యాక్స్ ఎగ్గొడతా ఐదు శాతమే కడతా రెండు శాతమే కడతా అంటే కుదరదు ఖచ్చితంగా ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ ద ట్యాక్స్ కట్టి తీరాల్సిందే మరి దీన్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు అన్నది ఇంకా తెలియదు సో దీని ఇంప్లిమెంటేషన్ యొక్క మెకానిజం అనేది ఇంకా జరుగుతుంది చర్చలు మరి అది ఎలా ఇంప్లిమెంట్ చేస్తారనే తెలియదు కానీ ఫిఫ్టీ పర్సెంట్ మినిమం కట్టాలి ఎవరు కట్టాలి ఈ కండిషన్ అప్లై అవుతుంది ఏది ఆ ఏ ఫిమ్స్కి అయితే సెవెన్ ఫిఫ్టీ మిలియన్ యూరోస్ ప్రాఫిట్ కానీ లేదంటే ఎయిట్ సిక్స్ ఎయిట్ మిలియన్ డాలర్స్ ప్రాఫిట్ ఉంటే ఆ కంపెనీస్ అనేది మినిమం ఫిఫ్టీన్ పర్సెంట్ ట్యాక్స్ కట్టాలి ఆ కంపెనీ ఏ కంపెనీ అయి ఉండాలి మల్టీనేషనల్ కంపెనీ అయి ఉండాలి లేదంటే ఎడ తక్కుంటే ఆడ టాక్స్ కట్టేసి ఎగ్గొట్టిపోతున్నారు ఇలాంతా కూడా రైట్ నెక్స్ట్ ద ఎన్పిసిఐ టోకెనైజేషన్ సిస్టమ్ వాట్ ఈస్ మీన్ బై ఎన్పిసిఐ టోకెనైజేషన్ సిస్టమ్ సో దట్ ఇస్ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో సో ఈ మన రూపే మన భారతదేశంలో జరిగే అన్ని రిటైల్ పేమెంట్స్ ను ఆన్లైన్లో చేసే ప్రతి పేమెంట్ యూపీఐ ద్వారా చేసే ప్రతి పేమెంట్ కానీ వ్యాలెట్ ద్వారా చేసే ప్రతి పేమెంట్ కానీ ఇవన్నీ కూడా ఎవరి కంట్రోల్లో ఉంటాయి మనకి ఎన్పిసిఏ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కంట్రోల్లోనే ఉంటాయి అన్నీ కూడా ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా అదే మెయింటైన్ చేస్తాయి డేటా అంతా కూడా వీళ్ళ దగ్గర ఉంటుంది ఈ నేషనల్ ఈ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియానే మనకి ఏం స్టార్ట్ చేసింది రూపే డెబిట్ కార్డ్ని కూడా స్టార్ట్ చేసింది రూపే కార్డ్ అనేది మన భారతదేశం యొక్క కార్డు ఏంటిది రూపే కార్డ్ రూపే కార్డ్ని కూడా స్టార్ట్ చేయడం జరిగింది ఎవరు ఎన్పిసిఏ వాళ్ళే కార్డు స్టార్ట్ చేసినారు ఇప్పుడు ఈ రూపే కార్డు రూపే కార్డును ఉపయోగించుకోవడానికి కొత్త తీసుకొచ్చారు ఏంటిది టోకెనైజేషన్ సిస్టమ్ అనేది ఒకటి తీసుకురాబోతుంది ఎవరు నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది సో ఈ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా టోకెన్ టు సెక్యూర్ ట్రాన్సాక్షన్స్ అంటే ఈ కస్టమర్ యొక్క ఎలాంటి డీటెయిల్స్ అవసరం లేకుండా డైరెక్ట్గా జస్ట్ కార్డ్ అనేది ఎన్క్రిప్టెడ్ ఫామ్ లో అనమాట అది టోకెనైజేషన్ అంటే ఏంటిది ఎన్క్రిప్టెడ్ ఫామ్ లో కస్టమర్ యొక్క డీటెయిల్స్ అనేవి ఏవి బయటికి రావు మన మన ఏమంటే కార్డ్ నెంబర్ ఎంటర్ చేసినా మన పేరు ఎంటర్ చేసినా మన పిన్ నెంబర్ ఎంటర్ చేసినా ఏమి కూడా బయటకు రావు అన్ని కూడా ఎన్ఫిప్ ఎన్క్రిప్టెడ్ ఫామ్ లో కన్వర్ట్ అయిపోతుంటాయి ఇమీడియట్ గా ఏమిటి రూపీ కార్డ్ ద్వారా ట్రాన్సాక్షన్ చేసినప్పుడు దాన్ని టోకెనైజేషన్ అంటాం సో రూపే కార్డు ద్వారా చేసే ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా ఎన్క్రిప్టెడ్ ఫామ్ కన్వర్ట్ అయిపోతాయి దాన్ని టోకెనైజేషన్ అంటాం అది చెయ్యాలని చెప్తుంది ఎవరు ద ఎన్పిసిఏ దట్ ఈస్ అ టోకనైజేషన్ సిస్టమ్ ఓకేనా సో దట్ ఈస్ అ టు సెక్యూర్ దౌట్ ట్రాన్జాక్షన్స్ ఎన్పిసిఐ ఎక్కడ ఉంటుంది మనకి ముంబై మహారాష్ట్రలో ఉంటుంది ఎన్పిసిఐ యొక్క స్పెషాలిటీ అంటే ఎవరు పెట్టారు దాన్ని నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాని ఆర్బీఐ ఇస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది రెండు వేల తొమ్మిది సంవత్సరంలో ఈ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియానే భారతదేశంలో జరిగే ప్రతి ఆన్లైన్ ట్రాన్సాక్షన్ని మెయింటైన్ చేస్తుంది చాలామంది అనుకుంటారు ఆర్బీఐ కంట్రోల్ చేస్తుంది ఆర్బీఐ ఈస్ ద రెగ్యులేటరీ బాడీ కానీ టైం టు టైం డే ఎన్నో ట్రాన్సాక్షన్ జరుగుతుంటాయి కదమ్మా ఆన్లైన్లో ఆ ట్రాన్సాక్షన్స్ డాటా అంతా ఎవరి దగ్గర ఉంటుంది నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా దగ్గర ఉంటుంది నెక్స్ట్ కోల్ షార్టేజ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పవర్ షార్టేజ్ కానీ చాలా రాష్ట్రాలలో కూడా పవర్ షార్టేజ్ రావడం జరిగింది దానివల్ల కోల్ షార్టేజ్ వల్ల మన పవర్ షార్టేజ్ ఏర్పడింది మరి భారతదేశంలో కోల్ షార్టేజ్ అనేది ఎందుకు వచ్చిందంటే రకరకాల రీజన్స్ ఉన్నాయి లాక్డౌన్ వల్ల అన్ని కంపెనీస్ అన్ని క్లోజ్ అయిపోయినాయి సడన్గా కంపెనీస్ అన్ని ఓపెన్ అవ్వడం వల్ల పవర్కి డిమాండ్ పెరిగింది దానివల్ల పవర్ ప్రొడక్షన్ పెంచాల్సి వచ్చింది ఇమీడియట్గా కోల్ కోల్ అనేది సో డిమాండ్ ఏర్పడింది అందువల్ల అదొక రీజన్ అని చెప్తున్నారు కంపెనీస్ అని ఒకేసారి ఓపెన్ అవ్వడం వల్ల రెండోది ఏమని చెప్తున్నారు ఏ షార్ప్ ఇన్క్రీజింగ్ ఇన్ ద వాటి ఇంటర్నేషనల్ ప్రైజెస్ ఆఫ్ ద కోల్ సో ఇంటర్నేషనల్గా కోల్ ప్రైజెస్ పెరగడం అనేది ఒక రీజన్ అని చెప్తున్నారు ఎవీరేన్స్ బాగా సెప్టెంబర్ మంత్లో బాగా వర్షాలు పడడం వల్ల కోల్ మైన్స్ అన్నింటిలో కూడా ఏంటిది మనకి వాటర్ అనేది నిండిపోయింది సో వాటర్ అనేది నిండిపోయి అక్కడ కోలు మనకి తవ్వకాలు జరపడానికి అవకాశం లేదు అని చెప్పేసి ఇలా మూడు రకాలుగా రీజన్స్ చెప్తున్నారు కోల్ షార్టేజ్ ఈ మధ్యన ఇండియాలో రావడానికి ఎందుకంటే అన్ని రాష్ట్రాలలో పవర్ షార్టేజ్ ఏర్పడింది ఎందుకంటే కోల్ లేదు కోల్ లేకపోవడం వల్ల పవర్ ప్రొడక్షన్ లేదు ఎందుకు మరి కోల్ షార్టేజ్ వచ్చిందంటే హెవీ రేంట్స్ అని చెప్తున్నారు ఇంటర్నేషనల్ ప్రైజెస్ అని చెప్తున్నారు లాక్డౌన్ వల్ల అంతా కూడా అన్లాక్ అవ్వడం వల్ల అన్ని కంపెనీస్ అనేది మళ్ళీ ట్వంటీ ఫోర్ అవర్స్ పని చేయడం వల్ల పవర్కి డిమాండ్ పెరిగి కోల్ షార్టేజ్ ఏర్పడుతుందని కూడా చెప్తున్నారు ఈ మూడు రీజన్స్ అనేటివి చెప్తున్నారు నెక్స్ట్ సికా సమ్మిట్ టూ థౌసండ్ ట్వంటీ వన్ ఈ సికాఖా సమ్మిట్ సికా అంటే ఏంటిది చూడండి కాన్ఫరెన్స్ ఆఫ్ ద వాట్ ఇంటరాక్షన్ అండ్ ద కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మీజర్స్ ఇన్ ఏషియా ఏషియా కాంటినెంట్ లోపల అన్ని కంట్రీస్ ఒకరికొకరు కలిసి మెలిసి ఉండాలని చెప్పేసి మనకి ఇలా పంతొమ్మిది వందల తొంభై రెండులో ఈ ఆర్గనైజేషన్ ఫామ్ అయ్యి దీంట్లో ఇరవై ఏడు కంట్రీస్ ఉన్నాయి అన్ని కూడా ఏ కా ఏ కాంటినెంట్ ఉంటాయి ఏషియా కంటే ఏషియా కాంటినెంట్కి సంబంధించిన కంట్రీసే ఉంటాయి అంటే ఒకరి మీద ఒకరికి ఏముండాలి కాన్ఫిడెన్స్ ట్రస్ట్ ఉండాలి లేదంటే వాని మీద వీడి అనుమానం వీడి మీద వాడ అనుమానం బట్టి ననుకో ఏ కంట్రీ డెవలప్ కాదు చూట అందరికీ ఏమి ఉండాలి ఒకరో కాన్ఫిడెన్స్ ఉండాలి దానికోసం కాన్ఫిడెన్స్ ఆఫ్ ద వాట్ ఇంటరాక్షన్ కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్ ఇన్ ద ఏషియా అనేది ఒక ఆర్గనైజేషన్ దీని ఫస్ట్ మీటింగ్ అనేది నైన్టీన్ నైన్టీ నైన్ ఏప్రిల్లో ఇరవై ఇప్పుడు టూ లో మనకి దీని యొక్క మీటింగ్ అనేది ఎక్కడ జరిగింది ఇక్కడ నుర్సుల్తాన్ కజకిస్తాన్ యొక్క క్యాపిటల్ సిటీ ఏంటిది మనకి నుర్సుల్తాన్ ఈ నుర్సుల్తాన్లో మనకి దీని యొక్క మీటింగ్ అనేది జరిగింది ఏది సికా యొక్క మీటింగ్ అనేది జరిగింది ఇండియా కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది ఓకేనా సో ఇది సమ్మిట్ ఎక్కడ జరిగిందని అడగవచ్చు అంతే నుర్సుల్తాన్ లేదంటే సికా అనేది ఏంటి అని అడగవచ్చు కాన్ఫరెన్స్ ఫర్ ద వాట్ ఇంటరాక్షన్ కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మీజర్స్ ఎన్ని కంట్రీస్ ఉన్నాయి ట్వంటీ సెవెన్ కంట్రీస్ అనేవి ఉన్నాయి నెక్స్ట్ ఇండియా స్పేస్ అసోసియేషన్ ఇండియా స్పేస్ అసోసియేషన్ అంటే కాన్ఫెడరేషన్ ఆఫ్ ద ఇండియన్ ఇండస్ట్రీస్ మనం విని ఉంటాం కాన్ఫెడరేషన్ ఆఫ్ ద ఇండియన్ ఇండస్ట్రీస్ అంటే భారతదేశంలో ఉన్నటువంటి ఇండస్ ఇండియన్ ఇండియాలో ఉన్నటువంటి ఇండస్ట్రీస్ అందరూ పెట్టుకున్నటువంటి ఒక ఆర్గనైజేషన్ పేరు ఏంటిది కాన్ఫెడరేషన్ ఆఫ్ ద వాట్ ఇండియన్ ఇండస్ట్రీస్ అని చెప్తుంటాం వాళ్ళు గవర్నమెంట్ తోటి లాబింగ్ చేసుకుంటారు దేనికి లేకపోతే ఫిక్కీ అనే ఆర్గనైజేషన్ ఉంటుంది వాళ్ళు కూడా గవర్నమెంట్ తోటి ఏం చేస్తారు లాబింగ్ చేసుకుంటారు వాళ్ళ ఇండస్ట్రీస్ కోసం అట్లాగే ఈ స్పేస్ ఎక్స్పెరిమెంట్లు వేసే ఉంటాయి కదా కంపెనీస్ స్పేస్ శాటిలైట్ లాంచ్ చేయడం ఇవన్నీ ఈ స్పేస్ ఎక్స్పెరిమెంట్లు చేసే కంపెనీ ఏవైతే ఉంటాయో వాళ్ళ కోసం కూడా ఒక ఆర్గనైజేషన్ ఉండాలని చెప్పేసి వాళ్ళు ఒక ఆర్గనైజేషన్ ఇస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది దాని పేరేంటిది ఇండియన్ స్పేస్ అసోసియేషన్ ఇట్ ఈస్ ద ప్రీమియర్ ఇండస్ట్రీ అసోసియేషన్ ఆఫ్ ద వాట్ స్పేస్ అండ్ ద శాటిలైట్ కంపెనీస్ భారతదేశంలో ఉన్నటువంటి ఏంటి సో స్పేస్ కానీ శాటిలైట్స్ కానీ తయారు చేసే ప్రైవేట్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కలిసి పెట్టినటువంటి ఇవన్నీ సో ద ఫౌండింగ్ మెంబర్స్ కానీ అన్ని కంపెనీస్ లార్సాన్ కానీ టుబ్రో కానీ నెల్కో కానీ వన్ బెబ్ కానీ భారతీ ఎయిర్టెల్ కానీ సో ఇవి ఇవన్నీ కంపెనీస్ అన్నీ కూడా దీంట్లో జాయిన్ అయ్యాయి జాయిన్ అన్నమాట వీళ్ళందరూ కూడా దీంట్లో మెంబర్స్ దీంట్లో ఇండియన్ స్పేస్ అసోసియేషన్ ఒక ప్రైవేట్ కంపెనీస్ అన్నమాట ఈ ప్రైవేట్ కంపెనీస్ ఆర్ స్పెషలైజ్డ్ ఇన్ ద వాట్ స్పెషలైజ్డ్ ఇన్ ద వాట్ శాటిలైట్ కానీ స్పేస్కి సంబంధించిన ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో స్పెషలైజ్డ్ కంపెనీస్ అనమాట ఇవన్నీ కూడా సో ఇండియన్ స్పేస్ అసోసియేషన్ ఈజ్ అ వాట్ ఏ ప్రైవేట్ ఆర్గనైజేషన్ ఏ ప్రైవేట్ ఆర్గనైజేషన్ విచ్ కన్సిస్టింగ్ ఆఫ్ ద వాట్ కంపెనీస్ ఆర్ ఎంగేజ్ ఇన్ దట్ సాటిలైట్ అండ్ స్పేస్ రీసెర్చ్ సో చూడండి భూమండల్సే బ్రహ్మాండ్ తక్ అని ఉంటుంది క్యాప్షన్ భూమండల్సే బ్రహ్మాండ్ తక్ అనే ఒక క్యాప్షన్ తోటి ఇది స్టార్ట్ అయింది ఇది ఇండియన్ స్పేస్ అసోసియేషన్ ఓకే లేబర్ వాళ్ళకి లేబర్ ఆర్గనైజేషన్ ఉంటుంది ఇండస్ట్రీ వాళ్ళకి ఇండస్ట్రీ ఆర్గనైజేషన్ ఉంటుంది అట్లాగే స్పేస్ వాళ్ళకి ఇండియన్ స్పేస్ అసోసియేషన్ ఉంది నెక్స్ట్ నామ్ నామ్ నాన్ అలైన్మెంట్ మూమెంట్ నామ్ అంటే ఏంటిదంటే నాన్ అలైన్మెంట్ మూమెంట్ మనకు రెండో ప్రపంచ యుద్ధం జరిగిన తర్వాత ప్రపంచం అనేది బైపులర్ వరల్డ్గా మారిపోయింది కొన్ని రష్యా రష్యా దేశంతో తోడవగా కొన్ని యూఎస్ తోటి ఉండిపోయినాయి అనమాట యూఎస్ సపోర్ట్ ఇస్తావా రష్యాకి సపోర్ట్ ఇస్తావా అనేది క్యాపిటలిజానికి సపోర్ట్ ఇస్తావా సోషలిజానికి సపోర్ట్ ఇస్తావా అని రెండు రకాలుగా విడిపోయింది కొన్ని కంట్రీస్ రష్యాతో పోయినాయి కొన్ని కంట్రీస్ యుఎస్ పోయినాయి కానీ కొన్ని కంట్రీస్ ఏమైనా అంటే రష్యా వద్దు యూఎస్ఏ వద్ద అని చెప్పేసి మధ్యలో తటస్థంగా మిగిలిపోయినాయి న్యూట్రల్ కంట్రీస్ అంటే నాన్ అలైన్ అటు రష్యా సైడ్ వెళ్ళలేదు ఇటు యుఎస్ఏ సైడ్ అలాంటి కంట్రీస్ని ఏమంటారు నాన్ అలైన్డ్ కంట్రీస్ అంటారు వాటిని ఏమంటాం మనం నామ్ కంట్రీస్ అంటాము ఈ నామ్ అనేది నామ్ యొక్క మీటింగ్ అనేది ఎవ్రీ ఇయర్ టూ ఇయర్స్ ఒకసారి జరుగుతూ ఉంటుంది జనరల్గా మనకి ఇప్పుడు ఈ సెర్బియాలో జరగడం జరిగింది ఇప్పుడు అక్టోబర్ టెన్త్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ వరకు ఇలా నామ్ సిక్స్టీ ఎయిత్ యానివర్సరీ అనేది జరిగింది మనకి ఏది ఈ నామ్ యొక్క సమ్మిట్ సిక్స్టీ ఎయిత్ అనివర్సరీ అనేది ఇక్కడ సెర్బియా బెల్గిల్లే జరిగింది మనకు భారతదేశం నుంచి ఎవరు మీనాక్షి లెక్ మీనాక్షి లేఖి అటెండ్ అవ్వడం జరిగింది మన మినిస్టర్ ఓకేనా ఇది ఏంటిదంటే అంటే నాన్ దాదాపు ఒక డెబ్బై ఏడు కంట్రీస్ వరకు ఉంటాయి డెబ్బై ఏడు ఇప్పుడు వంద వరకు చేరినాయి అంటే ఆఫ్రికన్ కంట్రీస్ కానీ ఏషియాలో ఉన్న చాలా కంట్రీస్ కానీ ఏంటి అటు రష్యాకి కానీ యుఎస్ఏకి కానీ సపోర్ట్ ఇవ్వలేదు ఎప్పుడు వరల్డ్ వార్ టూ అయిపోయిన తర్వాత అలాంటి కంట్రీస్ అన్నిటిని గ్రూప్ నేమ్ అంటాం నామని పిలుస్తూ ఉంటాం టూ ఇయర్స్కి ఒకసారి సబ్మిట్ జరుగుతుంది సో ఇప్పుడు సిక్స్టీ ఎయిత్ ఆనివర్సరీ సెలబ్రేట్ చేస్తాం దీని యొక్క సిక్స్టీ ఎయిత్ ఆనివర్సరీ ఇక్కడ బెల్గ్రేట్ సెర్బియాలో ఈ క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంది నెక్స్ట్ వరల్డ్స్ బెస్ట్ ఎంప్లాయర్ సో వరల్డ్స్ బెస్ట్ ఎంప్లాయర్గా చూసుకుంటే మనకి ప్రపంచంలోనే మంచి బెస్ట్ ఎంప్లాయర్స్ని ప్రొవైడ్ చేసే కంపెనీగా శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ అనేది సౌత్ కొరియా అది ఫస్ట్ ప్లేస్లో ఉంది అండ్ ఐబిఎం అనేది యూఎస్ఏ సెకండ్ ప్లేస్లో ఉంది మైక్రోసాఫ్ట్ యుఎస్ఏ థర్డ్ ప్లేస్లో ఉంది భారతదేశం నుంచి రిలయన్స్ ఇండస్ట్రీస్ అనేది యాభై రెండవ ప్లేస్లో ఉంది ప్రపంచంలో దట్ ఈస్ ద బెస్ట్ ఎంప్లాయర్స్ లిస్ట్ లోపల చూసుకుంటే మనకి రిలయన్స్ యాభై రెండులో ఫస్ట్ ఎవరు ఉన్నారు మనకి శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ ప్రపంచంలో ఉన్నటువంటి ఏడు వందల యాభై కంపెనీస్ లిస్ట్ తీస్తే ఆ ఏడు వందల యాభై కంపెనీస్లో రిలయన్స్ అనేది యాభై రెండో ప్లేస్లో ఉంటే మనకి శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ అనేది ఎక్కడ ఉంది మనకి ఫస్ట్ ప్లేస్లో ఉంటే రిలయన్స్తో పాటు భారతదేశం నుంచి ఎవరు ఉన్నారు ఐసిఐసి బ్యాంక్ అరవై ఐదవ ప్లేస్లో ఉంది తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంక్ డెబ్బై ఏడవ ప్లేస్లో ఉంది అండ్ ఎస్సిఎల్ టెక్నాలజీస్ ఓ ప్లేస్లో ఉంది భారతదేశం నుంచి బెస్ట్ ర్యాంక్ ఎవరికి వచ్చింది రిలయన్స్ ఇండస్ట్రీకి అంత యాభై రెండవ ర్యాంక్ నెక్స్ట్ గ్లోబల్ టీబీ రిపోర్ట్ గ్లోబల్ టీబీ రిపోర్ట్ సో ఈ ఎవ్రీ ఇయర్ ఈ రిపోర్ట్ రిలీజ్ చేస్తుంటారు ఎవరు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రిలీజ్ చేస్తుంటుంది సో మన భారతదేశంలో ఎప్పుడు గ్లోబల్ని ఈ టీబీ ట్యూబర్ కిలోసెస్ ఈ ట్యూబర్ కిలోసెస్ని ఎలిమినేట్ చేయాలని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టార్గెట్ పెట్టుకుంది ఇప్పటికీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నాటికి మనకి ఈ ట్యూబర్ కిలోసెస్ని ఎలిమినేట్ చేయాలి భారతదేశం నుంచి పూర్తిగా నిర్మూలించాలని టార్గెట్ పెట్టుకున్నాం నాటికి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నాటికి అలానే భారతదేశంలో సో లక్ష్మ దీప్ ఈస్ దవాట్ ఫస్ట్ యూనియన్ టెరిటరీ ఇన్ ఇండియా టు ఎరాడికేట్ దవాట్ టీబీ టీబీ లేదంటే అంత టీబీ అనేది నిర్మూలించబడింది ఇక్కడ లక్ష్మాదీప్ లో ఇండియా ఫస్ట్ టీబీ ప్రీ యూనియన్ టెరిటరీ టీబీ అంటే ట్యూబర్ కిలోసిస్ కి ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది మనకి ఓకే మైకో బ్యాక్టీరియం ట్యూబర్ కిలోసిస్ అనే బ్యాక్టీరియా వల్ల లంగ్స్ లోపల ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది ఇది టీబీ ప్రపంచంలో దాదాపు త్రీ మిలియన్ మెంబర్స్ ప్రతి ఇయర్ ట్యూబర్ కిలోస్టర్స్ సఫర్ అయితే అందులో వన్ మిలియన్ పీపుల్ అంటే దాదాపు పది లక్షల మంది భారతదేశంలోనే సఫర్ అవుతారు హైయెస్ట్ నెంబర్ ఆఫ్ టీబీ పేషెంట్స్ ఉన్నటువంటి దేశం ఏదైనా ఉందంటే భారతదేశం టీబీ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ ట్యూబర్ కిలోసిస్ É isso. వరల్డ్ ఎనర్జీ అవుట్లుక్ సో వరల్డ్ ఎనర్జీ అవుట్లుక్ని మనకి ఇంటర్నేషనల్ సో ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ మనకి ఇక్కడ ఉంది వియన్నాలో ఉంటుంది సో వీళ్ళు రిలీజ్ చేయడం జరిగింది సో ఈ అకార్డింగ్స్ విత్ ఎపో రిపోర్ట్ ఆల్మోస్ట్ ఫోర్ ట్రిలియన్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ రిక్వైర్డ్ క్లీన్ ఎనర్జీ రిక్వైర్డ్ బై టూ థౌజండ్ థర్టీ నాటి టూ థౌజండ్ థర్టీ నాటికి మన కార్బన్ డయాక్సైడ్ కానీ హౌస్ గ్యాసెస్ కానీ ఎమిషన్స్ లేకుండా క్లీన్ ఎనర్జీని కనుక మనం ప్రొడ్యూస్ చేయాలి అంటే సోలార్ ఎనర్జీ ద్వారా కానీ విండ్ ఎనర్జీ ద్వారా జియోథర్మల్ ఎనర్జీ ద్వారా కానీ హైడ్రల్ పవర్ కానీ లేకుంటే బయోమాస్ ఎనర్జీ ద్వారా ఇలాంటి క్లీన్ ఎనర్జీ రిసోర్సెస్ ద్వారా మనం ఎనర్జీని ప్రొడ్యూస్ చేయాలంటే రెండు వేల ముప్పై సంవత్సరం నాటికి కనీసము ఫోర్ ట్రిలియన్ యుఎస్ డాలర్స్ ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్ అనేది అవసరము అప్పుడే కానీ అప్పుడే మనము ఈ టెంపరేచర్ పెరగడానికి కంట్రోల్ చేయగలము అప్పుడే ఈ ప్యారిస్ ప్యాక్ట్లో మనం రాసుకున్నటువంటి వన్ పాయింట్ ఫైవ్ డిగ్రీ సెల్సియస్ కన్నా ఎక్కువగా టెంపరేచర్ పెరగకూడదు అని ఏదైతే అనుకున్నామో దాన్ని సాధించగలుగుతాం లేదంటే సాధించలేమని ఈ రిపోర్ట్ చెప్తుంది అయితే ఎగ్జామినేషన్లో ఏం అడుగుతారు సార్ అంటే ఈ పాయింట్ అడగవచ్చు లేదంటే ఈ వరల్డ్ ఎనర్జీ అవుట్లుక్ని ఎవరు పబ్లిష్ చేశారని అడగవచ్చు అట్లాగే ఈ టీబీ రిపోర్ట్ను కూడా ఎవరు పబ్లిష్ చేశారని అడగవచ్చు నెక్స్ట్ ప్రొడక్షన్ గ్యాప్ రిపోర్ట్ టూ థౌజండ్ ట్వంటీ వన్ ఈ ప్రొడక్షన్ గ్యాప్ రిపోర్ట్ టూ థౌజండ్ ట్వంటీ వన్ సో దీన్ని ఎవరు పబ్లిష్ చేస్తారు యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ సో ఇది నైరోబీ కెన్యాలో ఉంటుంది ఏంటిది నైరోబీ కెన్యాలో ఉంటుంది సో ఈ ప్రొడక్షన్ గ్యాప్ అని చెప్తున్నాం వాట్ ఈస్ మీన్ బై ప్రొడక్షన్ గ్యాప్ ప్రొడక్షన్ గ్యాప్ అని దేనికి సంబంధించిన ప్రొడక్షన్ గ్యాప్ గురించి మాట్లాడుతుంది ఎయిర్ లోపల కార్బన్ డైఆక్సైడ్ పర్సంటేజ్ కానీ గ్రీన్ హౌస్ గ్యాసెస్ కానీ ఇవన్నీ తగ్గించాలని తగ్గించాలని మనం అనుకుంటున్నాం ఎందుకు మనం అనుకుంటున్నాం ఎందుకంటే కార్బన్ డైఆక్సైడ్ అన్ీన్ హౌస్ గ్యాస్ హీట్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుంటుంది టెంపరేచర్ పెరుగుతుంది క్లైమేట్ చేంజ్ చేస్తుంది గ్లోబల్ వార్మింగ్ ఇదంతా మీకు తెలుసు మరి ప్రతి దేశం అనేది ఎంతో కొంత గ్రీన్హౌస్ గ్యాసెస్ని తగ్గించాలి కదా మనం అనుకున్నది ఎంత మనం విడుదల చేస్తున్నది ఎంత వాట్ ఈస్ ద అమౌంట్ ఆర్ కమిటెడ్ అండ్ వాట్ ఈస్ ద అమౌంట్ విఆర్ ఎమిటింగ్ మనము ఇంత తగ్గిస్తామని టార్గెట్ పెట్టుకున్నాం నిజంగానే అంత తగ్గించావా ఎంత ఎమిట్ చేస్తున్నావు ఆ గ్యాప్ ఎంతుంది అనేదే గ్యాప్ రిపోర్ట్ నేను హండ్రెడ్ టన్స్ తగ్గిస్తాను అనుకున్నా కానీ నేను వన్ టెన్ రిలీజ్ చే వన్ టెన్ టన్ వన్ వన్ లెవెన్ టన్స్ రిలీజ్ చేస్తాను అంటే లెవెన్ టన్స్ ఎక్కువ రిలీజ్ చేసా నేను అనుకున్నది ఎంత హండ్రెడ్ టన్స్ రిలీజ్ చేస్తా అని చెప్పా కానీ నేను వన్ లెవెన్ టన్స్ రిలీజ్ చేస్తా గ్యాప్ ఉందా గ్యాప్ ఎక్సీడ్ అయిపోయింది అంటే ఆ గ్యాప్ ఎంత ఉంది మనం అనుకున్నది ఎంత చేస్తూ రిలీజ్ చేస్తున్నది ఎంత అంటే చాలా ఎక్కువగానే ఉంది అంటే మన మన ప్రపంచంలో ఏ దేశం కూడా తను కమిట్ అయినటువంటి మాట మీద నిలబడి ఉండటం లేదు మనం అనుకున్న దానికన్నా ఎక్కువనే రిలీజ్ చేస్తున్నారు తప్ప ఎవరు కూడా తగ్గించి రిలీజ్ చేయడం లేదు ఆ గ్యాప్ అనేది పెరుక్కుంటూ పోతుంది తప్ప గ్యాప్ తగ్గితే అప్పుడు న్యూట్రలైజ్ అవుతుంది నేను హండ్రెడ్ అంటే హండ్రెడ్ అంటే న్యూట్రలైజ్ అవుతుంది నేను హండ్రెడ్ అంటే నేను టూ హండ్రెడ్ రిలీజ్ చేస్తే ఆ గ్యాప్ పెరుగుతూనే పోతుంది ఎప్పటికీ ఇంకా ప్రపంచం మారదు సో ఆ గ్యాప్ రిపోర్ట్ని యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్ వారు రిలీజ్ చేయడం జరిగింది దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద సో గవర్నమెంట్ ఫాజిల్ ఫ్యూల్ ప్రొడక్షన్ అండ్ ద గ్లోబల్లీ క్లైమేట్ లిమిట్స్ ఇన్క్లూడింగ్ ద వాట్ ప్యారిస్ క్లైమేట్ అగ్రిమెంట్ ఓకేనా మనం ఎంత రిలీజ్ చేస్తున్నామో మనం ఎంత కమిట్ అయ్యాము నెక్స్ట్ యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఏం డిక్లేర్ చేసింది అంటే ఒక రిజల్యూషన్ పాస్ చేశారు ఇది ఇంపార్టెంట్ ఏది యాక్సెస్ టు క్లీన్ అండ్ ద వాట్ హెల్తీ ఎన్విరాన్మెంట్ ఈజ్ ఆల్సో ఫండమెంటల్ రైట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏమని యాక్సెస్ టు క్లీన్ అండ్ హెల్తీ యాక్సెస్ టు క్లీన్ హ్యాండ్ హెల్తీ ఎన్విరాన్మెంట్ కూడా ఫండమెంటల్ రైట్ అనే డిక్లేర్ చేయడం జరిగింది ఈ రిజల్యూషన్ని కోస్టారికా కానీ మాల్దీవ్స్ కానీ మొరాకో స్లోవేనియా స్విట్జర్లాండ్ ఇవన్నీ కంట్రీస్ అనేది సపోర్ట్ చేసే నలభై రెండు కంట్రీస్ కానీ ఇండియా మాత్రం ఓటేయకుండా వేయకుండా అలా సైలెంట్గా నిలబడిపోయింది ఇండియా సపోర్ట్ చేయలేదు అట్లాగో అపోజ్ చేయలేదు అబ్స్టెండెడ్ ఫ్రమ్ ద ఓటింగ్ అంటే ఓట్ వేయలేదు ఎవరు రష్యా కానీ ఇండియా కానీ చైనా కానీ ఆల్ ఆర్ అబ్స్టైన్ ఫ్రమ్ ద వాట్ ఓటింగ్ సో ఫార్టీ త్రీ కంట్రీస్ అనేది సపోర్ట్ ఇవ్వడం జరిగింది దేంట్లో యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్ కౌన్సిల్ లోపల వీళ్ళు ఏం డిక్లేర్ చేస్తారంటే యాక్సెస్ టు ద క్లీన్ అండ్ ద వాట్ హెల్త్ ఎన్విరాన్మెంట్ ఈజ్ ఆల్సో యార్ ఫండమెంటల్ రైట్ ఇది అయ్యేది దిస్ ఇస్ ద వాట్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ నెక్స్ట్ యోజోవ్ యోజో అనేది ఏంటిదంటే ఇప్పటివరకు మనం త్రీ డీ యానిమేషన్ సినిమాలు టూ డీ యానిమేషన్స్ ఇవన్నీ చూసాం కానీ స్పేస్లో సినిమా షూటింగ్ చూసామా ఇది ఆ సినిమా పేరు అనమాట యోజు అంటే ద ఛాలెంజ్ అనేది మొట్టమొదటి ఇది సినిమా అనమాట ఇక్కడ స్పేస్లో షూటింగ్ చేసినారు దాదాపు ముప్పై నుంచి నలభై నిమిషాల వరకు ఇది రష్ చెందినటువంటి సినిమా ఈ సినిమాని ఇలా స్పేస్లో మనకి కంప్లీట్గా ముప్పై నుంచి నలభై నిమిషాల పాటు స్పేస్లో షూటింగ్ తీసినారు అంటే స్పేస్కి వెళ్ళి అక్కడ షూటింగ్ చేయడం జరిగింది ఈ సినిమా ఇది రష్యాకి సంబంధించినటువంటి సినిమా ద షూటింగ్ ద వాట్ ఫస్ట్ టైం ఫీచర్ ఫిల్మ్ ఇన్ ద ఆర్బిట్ ఇట్లా ఆర్బిట్లో తిరుగుతూ ఉంటే ఈ స్పేస్లో ఇక్కడ షూటింగ్ తీయడం జరిగింది స్పేస్లో ఓకేనా దట్ ఇస్ ద ఫస్ట్ ఫీచర్ సో ఫిక్షన్ ఫిల్మ్ విత్ షార్ట్ ఇన్ ద వాట్ అవుటర్ స్పేస్ ఓకే ఆ సినిమా పేరు ఏంటిది మనకి యోజో ఈజ్ ఎఫోర్ ద వాట్ కాస్మోనాట్ ఊల్ ఆస్ ద వాట్ కాన్షియస్నెస్ ఆఫ్టర్ ద వాట్ బీయింగ్ ఇటెన్ బై ద వాట్ స్పేస్ డెబ్రీస్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద వాట్ స్పేస్ ఫ్లైట్ స్పేస్ ఫ్లైట్లో ఒక కాస్మోనాట్ ఉంటాడు ఆ కాస్మోనాట్కి అనేది అక్కడ ఉన్నటువంటి శకలాల వల్ల అతని అది తాకడం వల్ల అతను ఏమంటాడు కాన్షియస్నెస్ని కోల్పోతాడు స్పృహ కోల్పోతాడు స్పృహ కోల్పోయిన తర్వాత ఏం జరిగింది ఈ సినిమా యొక్క స్టోరీ ఏసి ఏ దేశానికి సంబంధించింది రష్యాకి సంబంధించినటువంటి ఫిల్మ్ ఇది ఓకేనా రైట్ ఇక్కడ చూస్తే డైరెక్టర్ ఇతను మనకి ఎవడు క్లిమ్ క్లిమ్ అనేది డైరెక్టర్ దాటాప్ థర్టీ ఫైవ్ నుంచి ఫార్టీ మినిట్స్ వరకు మనకి షూటింగ్ చేసినారు ఎక్కడి నుంచి అంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఇన్ సోజ్ ఎంఎస్ నైంటీన్ ఎయిర్క్రాఫ్ట్ ద్వారా పైకి వెళ్ళి అక్కడ మనకి చేయడం జరిగింది యోజో లేదంటే దాన్ని ఏమంటాం ఛాలెంజ్ అని చెప్తుంటాం ఏ దేశానికి సంబంధించింది ఇది రష్యాకి సంబంధించింది అక్కడ చూడండి ల్యూసీ ల్యూసియన్ మీరు చూస్తున్నారు ఆ ల్యూసియ అంటే ఏంటిది మనకి సో మార్స్కి జూపిటర్స్కి మధ్యన ఉన్నటువంటి ఆస్ట్రాయిడ్ బెల్ట్ ఈ ఆస్ట్రాయిడ్ ఉంది కదా లూసి అనేది మనం పంపించినటువంటి ఇప్పుడు ఒక అది ఇక్కడ ఇక్కడ అన్ని గ్రీన్ కలర్లో తిరుగుతున్నాయి కదా ఈ గ్రీన్ కలర్లో ఏవైతే తిరుగుతున్నాయో ఇదంతా కూడా ఆస్ట్రాయిడ్స్ అనమాట ఆస్ట్రాయిడ్ బెల్ట్స్ మార్స్కి జూపిటర్కి మధ్యన ఏముంటాయో ఎక్కువ మొత్తంలో ఆస్ట్రాయిడ్స్ అనమాట ఈ ఆస్ట్రాయిడ్ వీటినే ట్రోజన్ ఆస్ట్రాయిడ్స్ అని కూడా అంటాం అంటే మనకు యూనివర్స్ ఎలా ఫామ్ అయింది యూనివర్స్ ఎప్పుడు ఫామ్ అయింది ఏ ఏ మెటీరియల్స్ ఉంటాయి అవన్నిటి గురించి తెలుసుకోవాలంటే ఈ ఆస్ట్రాయిడ్స్ మీదకి ఏదైనా ఒక మనం షిప్ని పంపించి ప్రొుని పంపించి అక్కడ నుంచి మినరల్స్ కానీ రాళ్ళు కానీ మనం రీసెర్చ్ చేసినట్టయితే యూనివర్స్ ఎలా ఫామ్ అయింది అనేది తెలుసుకోవాలని మన వాళ్ళు ట్రై చేస్తున్నారు మార్స్కి జూపిటర్స్కి మధ్యన ఉంటాయి ఇవన్నీ కూడా ఇవి ఈ ఆస్ట్రాయిడ్ బెల్ట్ అనేది సో ఇప్పుడు నాసా అనేది ఏం చేసిందంటే మనకి ఇది ఏది ల్యూసీ లూసీ అనే పేరుతోటి ఒక స్పేస్ క్రాఫ్ట్ని మనకు పంపించడం జరుగుతుంది ఇప్పుడు మనకి సో ట్వంటీ వన్ డ్యూరేషన్తో లాంచ్ చేయడం జరుగుతుంది ఇప్పుడు అక్టోబర్ సిక్స్టీన్ టూ థౌజండ్ ట్వంటీ వన్ రోజు లాంచ్ చేయడం జరిగింది దీని ద్వారా అట్లాస్ ఫోర్ అండ్ ఒక రాకెట్ ద్వారా దీన్ని లాంచ్ చేయడం జరిగింది టు ఎక్స్ప్లోర్ ద చూడండి మిషన్ టు ఎక్స్ప్లోర్ ద వాట్ జూపిటర్ ట్రోజన్ డూపీచర్ ట్రోజన్ ఆస్ట్రాయిడ్స్ నాసార్ సెట్ టు లాంచ్ ద వాట్ ల్యూసీ ఎక్కడ ల్యూసీ అనేది ఒక ఫాజిల్ పేరు అన్నమాట అది వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ ఫాజిల్ అన్నమాట భూమి పైన దొరికినటువంటి ఓల్డెస్ట్ ఫాజిల్ పేరు ఏంటిది ల్యూసీ ఆ ల్యూసీ పేరు మీదగానే దీని పేరు కూడా ల్యూసీ అనేది పెట్టడం జరిగింది మనకి ఓకేనా ద సోలార్ పవర్ మిషన్ దాంట్లో సోలార్ పవర్ ద్వారా పనిచేసేది దాదాపు పన్నెండు సంవత్సరాలు ఆ ఆస్ట్రాయిడ్స్ పైన ఉండే అక్కడ నుంచి మనకి ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేసి మనకి పంపిస్తుందని చెప్తున్నారు డ్యూరింగ్ ద వాట్ కోర్స్ ఆఫ్ బీచ్ ద స్పేర్ క్రాఫ్ట్ విల్ విజిట్ ద వాట్ ఎయిట్ ఆస్ట్రాయిడ్స్ కవరింగ్ ద డిస్టెన్స్ అబౌట్ ద వాట్ సిక్స్ పాయింట్ త్రీ బిలియన్ కిలోమీటర్స్ సో సిక్స్ పాయింట్ త్రీ బిలియన్ కిలోమీటర్స్ దూరం ప్రయాణిస్తూ ఎనిమిది ఆస్ట్రాయిడ్స్ని దాదాపు పన్నెండు సంవత్సరాల పాటు రీసెర్చ్ చేసి మనకి లూసీ అనేది ఇన్ఫర్మేషన్ని పంపిస్తూ ఉంటుంది దాదాపు పన్నెండు సంవత్సరాల జర్నీ ఇది దీని యొక్క షిప్ యొక్క ఇది స్పేస్ క్రాఫ్ట్ యొక్క జర్నీ ఏది లూసీ అనేది ఇక్కడ పోయి ఇక్కడ మనకు తిరుగుతూ ఉంటుంది ఇక్కడ ఇక్కడ వెళ్ళి సో ఈ లూసీ అనేది వీటిపైన రీసెర్చ్ చేస్తూ ఉంటుంది ఎన్ని సంవత్సరాల పాటు పన్నెండు సంవత్సరాల పాటు ఇక్కడే ఉండి ఎన్నింటి పైన ఎనిమిది ఆస్ట్రాయిడ్స్ పైన రీసెర్చ్ చేయడానికి ఈ లూసీ అనే స్పేస్ క్రాఫ్ట్ని మనకి అక్టోబర్ సిక్స్టీన్త్ రోజు లాంచ్ చేస్తున్నారు ఎవరు నాసా రైట్ నెక్స్ట్ వచ్చేసి మనకి సో బసన్చార్ ఐలాండ్ ఈ బసన్చార్ ఐలాండ్ అనేది ఎక్కడ ఉందని అడగవచ్చు బంగ్లాదేశ్లో ఉంది ఎందుకు ఇది న్యూస్లో ఉంది అంటే మనకి ఈ రోహింగా రిఫ్యూజీస్ ఎక్కడ పోయింది ఇక్కడ ఈ రోహింగ రిఫ్యూజీస్ రోహింగస్ అనేవాళ్ళు ముస్లిమ్స్ ఒరిజినల్గా వీళ్ళు మయన్మార్ దేశంలో పుట్టారో బంగ్లాదేశ్ దేశంలో పుట్టారో మరి ఏ దేశానికి సంబంధించిన సిటిజన్స్ అనేది లేదు రిఫ్యూజీస్ అంటే ఎవరు వాళ్ళకి ఏ దేశం యొక్క సిటిజన్షిప్ ఉండని వాళ్ళనే మనం ఏమంటాం రిఫ్యూజీస్ అంటాం అలాంటి వాళ్ళని సో ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ మయన్మార్ ఉంటుంది ఈ మయన్మార్ నుంచి వీళ్ళు ఇక్కడికి ఇక్కడ నుంచి బంగ్లాదేశ్కి ఒకప్పుడు ఏం చేసేవారంటే సముద్రం ద్వారా వ్యాపారం చేసేవాళ్ళు వాళ్ళు అటు ఇటు తిరుగుతూ ఉండడం వల్ల పాపం వాళ్ళు ఏ దేశం యొక్క సిటిజన్షిప్ని పొందలేకపోయినారు ఒక దగ్గర స్థిరమైన నివాసం లేకపోవడం వల్ల అలా కొన్ని వేలాది మంది నిరాశ్రులు అయిపోయినారు వాళ్ళనే మనం ఏమంటాం ముస్లిం రిఫ్యూజీస్ రోహింగ్యా రిఫ్యూజీస్ అంటాం ఏ దేశానికి చెందిన వాళ్ళు మయన్మార్కి చెందిన వాళ్ళు అలా చాలా మంది రిఫ్యూజీస్గా బంగ్లాదేశ్కి వచ్చేసినారు అనమాట ఇప్పుడు బంగ్లాదేశ్ ఏం చేసిందంటే వాళ్ళందరికీ ఆవాసం ఇవ్వమని చెప్పింది కానీ ఫైనల్గా నెగోషియేషన్స్ జరిపిన తర్వాత యునైటెడ్ నేషన్స్ తోటి ఒక అగ్రిమెంట్ సైన్ చేసుకుంది వాళ్ళ కోసం సపరేట్గా ఒక ఐలాండ్ ఉంది ఇక్కడ ఒక ఐలాండ్ ఉంది ఇది బషన్ ఐలాండ్ ఉంది కదా ఇక్కడ ఈ బసన్ చార్ అనే ఐలాండ్ దగ్గర కొన్ని దీని అంతా క్లీన్ చేసి ఇక్కడ మీరు అందరూ ఉండండి అని వాళ్ళకి ఆవాసం కల్పించడం జరిగింది దాదాపు ఒక లక్ష మందికి అక్కడ షెల్టర్ ప్రొవైడ్ చేయడం జరిగింది ఇక్కడ మనకి బషన్ బషన్ చార్ ఐలాండ్ లోపల ఓకేనా వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ నెక్స్ట్ రొప్పూర్ న్యూక్లియర్ ప్లాంట్ సో రొప్పూర్ న్యూక్లియర్ ప్లాంట్ అనేది బంగ్లాదేశ్ యొక్క ఫస్ట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ భారతదేశంలో మన బంగ్లాదేశ్లో ఇప్పటివరకు న్యూక్లియర్ పవర్ ప్లాంట్ లేదు ఇది ఫస్ట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అండ్ విత్ ఫైనాన్షియల్ అండ్ ద టెక్నాలజికల్ సపోర్ట్ ఫ్రమ్ ద వాట్ రష్యా రష్యా యొక్క టెక్నాలజికల్ ఫైనాన్షియల్ సపోర్ట్లో రొప్పూర్ అనే ప్లేస్లో బంగ్లాదేశ్లో కడుతున్నారు ఇది బంగ్లాదేశ్ యొక్క మొట్టమొదటి న్యూక్లియర్ పవర్ ప్లాంట్ బంగ్లాదేశ్లో న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ అనేవి లేవు టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ మెగా వాట్స్ బై ద టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాటికి కంప్లీట్ అవుతూ ఉంటుంది ఓకేనా అయితే దీనికి ఇండియా కూడా అసిస్టెన్స్ ఇవ్వబోతు ఇండియా ఈజ్ ఆల్సో అసిస్టింగ్ ద వాట్ సో వన్ బిలియన్ డాలర్స్ ఇవ్వడానికి ఇండియా కూడా సంసిద్ధత తెలియజేసింది సో ఈ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ని కట్టడానికి కోసం ఓకేనా సో ఈ దేశంలో ఉంది యూరొప్పా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అనేది బంగ్లాదేశ్లో నిర్మించబోతున్నారు దిస్ ఇస్ ద బంగ్లాదేశ్ ఫస్ట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ రష్యా టెక్నాలజీ తోటి రష్యా ఫినాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తుంది దాంతోపాటు ఇండియా కూడా ఫినాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వడానికి కోసం రెడీ అయ్యింది నెక్స్ట్ ఎక్సర్సైజెస్ అజయ వారియర్ మీ అందరికీ తెలుసు మిలిటరీ ఎక్సర్సైజ్ అంటే యుద్ధ వార్ టెక్నిక్స్ నేర్చుకోవడం మన మన ఆర్మీ వాళ్ళకి వాళ్ళ ఆర్మీ మనకి వార్ టెక్నిక్ నేర్పించుకుంటారు సో దట్ ఈస్ ద సిక్స్త్ అడిషన్ ఆఫ్ ద ఇండియా యూకే ఇండియా మరియు యూకే యొక్క మిలిటరీ ఆర్మీ వాళ్ళు చేసినటువంటి ఎక్సర్సైజ్ పేరు ఏంటిది అజయ వారియర్ ఎక్కడ జరిగింది మనకి చౌబాతీయ మనకు ఉత్తరాఖండ్లో జరిగింది సో ట్వంటీ ఎయిత్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ వన్ నుంచి అయితే అజయ వారియర్ దట్ ఈస్ ద మిలిటరీ ఎక్సర్సైజెస్ బిట్వీన్ ఇండియా అండ్ ద యూకే ఎక్కడ జరిగిందమ్మా ఉత్తరాఖండ్లో లో జరిగింది ఇక్కడ కనిపిస్తున్నారు మనకి సోల్జర్స్ దట్ ఇస్ ఎక్ససైజెస్ అజేయ వారియర్ నెక్స్ట్ సో కేంబ్రియన్ పెట్రోల్ ఎక్సర్సైజ్ ఈ కేంబ్రియన్ పెట్రోల్ ఎక్సర్సైజ్ ఏమంటారంటే ఒలింపిక్స్ ఆఫ్ ద మిలిటరీస్ అని చెప్తుంటారు వీటిని సో ఒలింపిక్స్ ఆఫ్ ద మిలిటరీ అని మిలిటరీ పెట్రోలింగ్ అనేది అయితే సముద్రం లోపల నేవీ షిప్స్ అని పంపించేసి ఎవరు తొందరగా పెట్రోలింగ్ చేస్తారో వాళ్ళకి అవార్డ్స్ ఇస్తూ ఉంటారనమాట మనకి సో అలా మన భారతదేశానికి సంబంధించినటువంటి ఆర్మీ ఆర్మీ టీమ్ ఆఫ్ ద వాటి ఫోర్ బై ఫైవ్ రైఫిల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి టూ థౌజండ్ ట్వంటీ వన్ కేంబ్రియన్ పెట్రోల్ ఎక్సర్సైజ్ గోల్డ్ మెడల్ రావడం జరిగింది సో ఇందులో అలా అన్ని కంట్రీస్ పార్టిసిపేట్ చేస్తూ ఉంటాయి చాలా కంట్రీస్ సో బిట్వీన్ ద టూ థర్టీన్త్ నుండి అక్టోబర్ వరకు మనకి యూకేలో జరిగినాయి అన్నమాట ఈ గేమ్స్ ఈ జరిగిన దాంట్లోపల మనకి సో భారతదేశానికి చెందినటువంటి గురుకా రైఫిల్స్ వాళ్ళకి మనకి గోల్డ్ మెడల్ అనేది రావడం జరిగింది దేంట్లో ఈ కేంబ్రియన్ పెట్రోల్ ఎక్సర్సైజెస్లో వీటిని ఏమంటారు ఒలింపిక్స్ ఆఫ్ ద వాట్ మిలిటరీ పెట్రోలింగ్ నెక్స్ట్ ఎక్ససైజ్ యుద్ధాభ్యాస్ ఎక్సర్సైజ్ ఎక్ససైజ్ యుద్ధాభ్యాస్ అనే ఎవ్రీ ఇయర్ జరుగుతూ ఉంటుంది అది అమెరికా ఇండియాకి మధ్యన జరిగేటువంటి మిలిటరీ ఎక్ససైజెస్ పేరు ఏంటిది యుద్ధ అనేది ఎవ్రీ ఇయర్ జరుగుతూ ఉంటుంది మనకి ఓకేనా సో ఇయర్ అయితే మనకి ఎక్కడ జరగబోతుంది రిచర్సన్ అలాస్కాలో జరగబోతుంది యూఎస్ఏలో సో ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ నైన్త్ అక్టోబర్ టూ థౌసండ్ ట్వంటీ వన్ వరకు సో మనకి రష్యా సారీ యుఎస్ఏలో జరగబోతుంది ఎక్కడ మనకి ఈ ఆ ప్లేస్ లోపల ఇక్కడ అలాస్కాలో ఇది ఇండియా మరియు యుఎస్ఏకి మధ్యన దాని పేరు ఏంటి యుద్ధు అభ్యాస్ అజయ వారియర్ ఇండియా యూకే నెక్స్ట్ రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజ్ ఆర్ఎంసి రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజ్ ఈ రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజ్లోకి ఏంటిదంటే మనకి ఈ క్లాస్ ఎయిట్ ఎయిత్ క్లాస్ నుంచి మనకి ఈ గర్ల్స్కి కూడా మిలిటరీ స్కూల్లో అడ్మిషన్ ఇవ్వాలని చెప్పేసి సుప్రీంకోర్టు అనేది జడ్జ్మెంట్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే జెండర్ డిస్క్రిమినేషను సో మరి ఉమెన్ మిలిటరీలోకి ఎలా వెళ్తారు ఎయిత్ క్లాస్ నైన్త్ టెన్త్ క్లాస్ నువ్వు అందరూ కూడా మిలిటరీ స్కూల్లో అడ్మిషన్ ఇస్తే వాళ్ళకి మిలిటరీ మీద అంబిషన్ పెరిగి నేవీలోనో ఎయిర్ ఫోర్స్లోనే పోతూ ఉంటారు అట్లా నువ్వు వాళ్ళ స్కూల్లోనే నువ్వు డినై చేస్తున్నావు వాళ్ళకి అడ్మిషన్స్ ఇవ్వట్లేదు ఫీమేల్ గర్ల్స్కి అందుకని సుప్రీంకోర్టు ఏంటి ఇది పూరి జెండర్ డిస్క్రిమినేషన్ సో కాబట్టి మీరు పర్మిషన్స్ ఇవ్వాలని చెప్పేసి మనకి ఈ రాసియా మిలిటరీ కాలేజ్ లోపల ఎయిత్ క్లాస్ నుంచి సో గర్ల్స్కి కూడా అడ్మిషన్స్ లోపల పర్మిషన్ ఇవ్వాలని సుప్రీంకోర్టు మనకి జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది దిస్ ఇస్ వన్ ఆఫ్ ద వాట్ మోస్ట్ వెల్కమ్ జడ్జిమెంట్ నెక్స్ట్ థయూన్ శాటిలైట్ సో తయూన్ శాటిలైట్ సయూన్ చైనా చైనా సక్సెస్ఫుల్లీ లాంచ్ తర్వాత ఫస్ట్ సోలార్ ఎక్స్ప్లోరేషన్ శాటిలైట్ దేని గురించి సన్ గురించి ఎక్స్ప్లోర్ చేయడానికి కోసం ఫస్ట్ సోలార్ ఎక్స్ప్లోరేషన్ శాటిలైట్ ఫ్రమ్ ద తయ్యూన్ శటిలైట్ లాంచ్ సెంటర్ ఇన్ ద నార్త్ సాంగ్ ప్రావిన్స్ ఆన్ ద బై యూజింగ్ ద వాట్ లాంగ్ మార్చ్ టూ డీ రాకెట్ ఈ లాంగ్ మార్చ్ అనే టూ డీ రాకెట్ ద్వారా ఈ తయూన్ శాటిలైట్ నుంచి చైనా అనేది సో ఈ తయూన్ శాటిలైట్ని లాంచ్ చేయడం జరిగింది ఇది సోలార్ ఎక్స్ప్లోరేషన్ శాటిలైట్ మనకి ఓకే చైనా లాంచ్ చేసినటువంటి మొట్టమొదటి ఏంటిది సో సోలార్ ఎక్స్ప్లోరేషన్ శాటిలైట్ నెక్స్ట్ సాబ్ ఫుట్బాల్ కప్ ఈ సాబ్ ఫుట్బాల్ కప్ అంటే ఏంటి సౌత్ ఏషియా ఎస్ఏ అంటే ఏంటి మనకి సౌత్ ఏషియన్ ఫుట్బాల్ కప్ సౌత్ ఏషియన్ ఫుట్బాల్ కప్ అంటే ఈ ఇండియా కానీ నేపాల్ కానీ బంగ్లాదేశ్ కానీ భూటాన్ కానీ మాల్దీవ్స్ కానీ ఈ కంట్రీస్ పార్టిసిపేట్ చేస్తాయి మనకి ఈ కంట్రీస్ ఏవి ఈ ఎంబీబీఎస్ స్పెయిన్ కంట్రీస్ మాల్దీవ్స్ కానీ భూటాన్ కానీ బంగ్లాదేశ్ కానీ శ్రీలంక కానీ పాకిస్తాన్ కానీ ఆఫ్ఘనిస్తాన్ కానీ ఇండియా నేపాల్ ఈ సార్క్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటి వాటినే సౌత్ ఏషియన్ కంట్రీస్ అంటాము భారతదేశం అనేది ఇప్పుడు ఈ ఇండియా వర్సెస్ నేపాల్ మనకి ఫైనల్ మ్యాచ్ జరిగింది ఇక్కడ మాలే మాల్దీవ్స్లో ఇండియా వర్సెస్ నేపాల్ జరిగింది సో ఇండియా అనేది గెలవడం జరిగింది ఈ కప్ని ఈ సౌత్ ఏషియన్ ఫుట్బాల్ కప్ని ఇండియా గెలవడం అనేది ఎనిమిదవసారి ఇది ఇండియా అనేది కప్పు గెలవడం అనేది ఎయిత్ టైం ఎవరి మధ్యన జరిగింది ఫైనల్ ఇండియా నేపాల్ మధ్యన జరిగింది సో నేపాల్ టీమ్ని గురుకాస్ అని చెప్తుంటారు ఇండియా టీమ్స్ ఏమంటారు బ్లూ టైగర్స్ అని చెప్తుంటారు ఇద్దరు మధ్య జరిగిన పోరాటంలో భారతదేశం అనేది గెలిచి ఎన్నో ఎన్నోసారి గెలవడం అనేది ఎనిమిదవసారి ఈ కప్పుని గెలవడం ఏ కప్ని సాఫ్ కప్ని గెలవడం సౌత్ ఏషియా ఫుట్బాల్ కప్ను గెలవడం ఎనిమిదవసారి భారతదేశం నెక్స్ట్ ఫిఫా ర్యాంపింగ్లో ఫుట్బాల్ ఫుట్బాల్ ర్యాంకింగ్స్ లోపల ర్యాంకింగ్ చూస్తుంటే మనకి మొట్టమొదటి ప్లేస్లో బెల్జియం అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంది ఫుట్బాల్ ర్యాంకింగ్స్లో బ్రెజిల్ అనేది సెకండ్ ప్లేస్లో ఉంటే ఫ్రాన్స్ అనేది థర్డ్ ప్లేస్లో ఉంటే ఇండియా అనేది ఏంటిది వన్ నాట్ సిక్స్ ప్లేస్లో ఉంది ఇండియా అనేది షాప్ కప్పు గెలిచిన తర్వాత మనం కొంచెం పైకి వెళ్ళడం జరిగింది సో ఫస్ట్ ఎవరు మనకు జనరల్గా బ్రెజిల్ ఉంటారు కానీ ఇప్పుడు బ్రెజిల్ కాకుండా ఎవరు ఉన్నారు బెల్జియం ఉంది మనకి ఓకే ఫిఫా ర్యాంకింగ్స్లో చూసుకుంటే ఓకే సో ఇవన్నీ సో మనకి ఈ అక్టోబర్ మంత్కి సంబంధించినటువంటి పార్ట్ వన్ కరెంట్స్ అఫైర్ట్ మిగతా అది కూడా ఇమీడియట్గా అప్లోడ్ చేయడం జరుగుతుంది అండ్ ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వన్ అండ్ మీరు అందరూ కూడా చాలా రోజుల నుంచి వెయిట్ చేశారు కరెంట్ అఫైర్స్ కోసము సో థ్యాంక్ యూ వన్